క్రైస్తవ విశ్వాసానికి మనకి ప్రతీక ఏంటంటే యేసు క్రీస్తు యొక్క పునరుత్థానం. అపొస్తలుడైన పౌలు ఈ పునరుత్థానాన్ని గురించి చెప్తూ యేసు క్రీస్తు వారు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన సంగతిని జ్ఞాపకం చేస్తూ క్రైస్తవుని యొక్క నిరీక్షణ, క్రైస్తవుని యొక్క భవిష్యత్తు యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం మీదే కట్టబడి ఉంది. యేసుక్రీస్తు మృతి నుండి తిరిగి లేచాడు. పౌలు రాస్తూ అంటాడు, లేఖనాలను బట్టి యేసుక్రీస్తు మృతి నొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనాలు బట్టి ఆయన మృతిని గెలిచి లేచాడు ఆయన. కాబట్టి యేసుక్రీస్తు వారు మృతిని గెలిచి లేకపోతే, అంటే ఆయన పునరుత్థానుడై లేవకపోతే, మేము ప్రకటించే సువార్త వ్యర్థం, మీరు విశ్వాసంలో నిలిచి ఉండడం కూడా వ్యర్థం అంటాడు. కదండి, నిజమే కదా. అసలు యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచి తిరిగి లేవకపోతే మన సంగతి ఏంటి? మనం ఈ జీవితం మట్టుకే యేసుక్రీస్తు నందు విశ్వాసము కలిగి ఉంటే మనంత దౌర్భాగ్యం లేదు అంటాడు. అంటే క్రైస్తవుని యొక్క గురి, క్రైస్తవుని యొక్క విశ్వాసం, క్రైస్తవుని యొక్క జీవితానికి పునాది ఈ లోకం కాదు, మరొక లోకం. ఎలా అర్థమవుతుందంటే యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు, ఆ మీదట మనం కూడా లేస్తాం. ఇది క్రైస్తవ నిరీక్షణ. ప్రపంచంలో ఎవరికి లేని ఒక నిరీక్షణ మనకుంది. అందుకే పౌలు ఆ ఏడ్చే వాళ్ళని గురించి, చచ్చిపోయిన వాళ్ళని గురించి ఏడుస్తుంటే ఆయన అంటాడు, సహోదరులరా, నిరీక్షణ లేని ఇతరులాగా మీరు. అంటే ఇతరులకు లేనిది, క్రైస్తవునికున్నది ఏంటంటే మరణం తర్వాత మరొక జీవితం ఉన్నది అన్న నిరీక్షణ. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను. ఈరోజు ఇంత జీవితం వరకు ఒక 70 ఏళ్ళు బతుకుతావు, లేదా 80 సంవత్సరాలు బ్రతుకుతావు. ఇంతవరకే దేవుని యందు విశ్వాసం ఉంచితే తర్వాత ఇక ఏ నిరీక్షణ నీకు లేకపోతే దేవుని గురించి నువ్వు విశ్వాసం ఉంచవలసిన అవసరం ఏది లేదు. ఇదే మాటలు పౌలు చెప్తున్నాడు. కానీ క్రైస్తవ జీవితం ఈ లోకం మట్టుకే కాదు, మరొక లోకం ఉంది. అవును, అబ్రహాము ఒక చక్కని ఉదాహరణ. అబ్రహాము దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచాడు అని ఉంది. ఎదురు చూచాడు అంటే అది ఈ లోకం కాదు, మరొక లోకం. ఈరోజు పౌలు ఏ మాటలు జ్ఞాపకం చేస్తూ అంటాడు, క్రైస్తవునికి గురి, క్రైస్తవునికి గమ్యం ఏంటంటే పరలోక రాజ్యం. ఎందుకంటే మీ పౌరసత్వం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా. అంటే మన సిటిజన్షిప్ ఇక్కడ కాదు, పరలోకంలో ఉంది. అందుకే పౌలు అంటాడు, నా మటుక బ్రతుకుట క్రీస్తే చావైతే. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, క్రైస్తవునికి ఏది బెటరు? బతకడం బెస్టా, చచ్చిపోవడం బెస్టా? ఎందుకు ప్రభు దగ్గరికి పోతావు? ఎందుకంటే నీ సిటిజన్షిప్ అక్కడుంది. రెండింటి మధ్య ఇరుకునబడి ఉన్నాను అంటాడు. అంటే బ్రతకడమా చనిపోవడమా, బ్రతకడమా చనిపోవడమా, రెండింటి మధ్య స్ట్రగ్లింగ్ అంటాడు. రెండింటి మధ్య ఇరుకును పడి ఉన్నాను, నాకు వెడలిపోయి ఎవరితో ఉండాలని ఉందంట. అంటే ఏంటి క్రైస్తవ నిరీక్షణ? ఒక్కసారి శరీరాన్ని వదిలేస్తే మనం ఎక్కడికి పోతాం? ప్రభు దగ్గరికి పోతాం. దట్ ఇస్ ద ఫెయిత్ ఆఫ్ అ క్రిస్టియన్, దట్ ఇస్ ద ఫౌండేషన్. అది మనకి ఆ విశ్వాసము, ఆ నిరీక్షణ, ఆ గురి అనేది విశ్వాస జీవితానికి, క్రైస్తవ జీవితానికి అది పునాది. అది లేనిది మనకి విశ్వాసం అవసరం లేదు. ప్రపంచంలో చాలామందికి భక్తి చేస్తున్నారు, చాలామంది పూజలు చేస్తున్నారు, చాలామంది ఇంకా యజ్ఞాలు ఏవో యాగాలు చేస్తున్నారు, తీర్థయాత్రలు చేస్తున్నారు, స్నానాలు చేస్తున్నారు. కానీ వారికి మనకు ఉన్న ఒకే ఒక తేడా ఏంటంటే, మనకు ఒక నిరీక్షణ ఉంది, మనకు ఒక గురి ఉంది, మనకు ఒక గమ్యం ఉంది. ఈ జీవితం మట్టుకే కాదు, మరొక జీవితం, మనకు శ్రేష్టమైన జీవితాన్ని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అందుకే ఆయన అంటాడు, నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి మీకు ఏం సిద్ధం చేయాలి? స్థలం సిద్ధం చేయాలి. ఎందుకంటే నేను మళ్ళీ తీసుకుపోతా నాతో మీరు ఉండడానికి అని మాట. ఎంత మంచి బాగుంది, చూసారు, గమనించారు? ఇది క్రైస్తవ నిరీక్షణ, క్రైస్తవ జీవితం, క్రైస్తవ జీవిత పునాది. అందుకే మీరు ఏడవద్దు అన్నాడు. అందుకే మనం దేని కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలంటే, ఈ జీవితం మట్టుకు కాదు, పరలోకం ఉంది. పరలోకం ఒక వాస్తవం, నిత్యత్వం ఒక వాస్తవం. ఈ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రభు ఇచ్చిన ఈ శ్రేష్టమైన జీవితాన్ని దేవుని కొరకు మనం సక్రమంగా ఉపయోగపడాలి. దేవుని కొరకు, దేవుని ఉద్దేశాన్ని మన జీవితంలో నెరవేర్చేవారమై ఉండాలి. క్రైస్తవ జీవితానికి పునరుత్థానం చాలా చాలా ప్రాముఖ్యత. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను, క్రైస్తవుని యొక్క విశ్వాసానికి గుర్తు సిలువ కాదు, క్రైస్తవ విశ్వాసానికి గుర్తు ఖాళీ సమాధి, ఎంప్టీ టూంబ్. అంటే యేసు క్రీస్తు వారి యొక్క చరిత్ర ప్రస్తావన ఎక్కడంటే రెండు విచిత్రాలే.
యేసుక్రీస్తు యొక్క జీవిత ప్రస్థానం రెండు అద్భుతాలు. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన కన్య గర్భాన పుట్టాడు, మెరక్కిల్ కదా, కన్య గర్భాన పుట్టాడు. ఈ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఎన్నడూ ఏ రీతిగా పుట్టని రీతిగా, అనగా దేవుడు అనే ఒక వ్యక్తి ఈ లోకానికి అద్భుత రీతిగా ప్రవేశించగలిగిన వాడై ఉండాలి. అందుకే ఆయన కన్య గర్భాన పుట్టాడు ఆయన కదా. ఆయన మరణించి తిరిగి లేచాడు, ఖాళీ సమాధి మాట్లాడుతుంది. జర్నీ, యేసు క్రీస్తు యొక్క జర్నీ ఏంటంటే రైట్ ఫ్రమ్ ఊంబ్ టు టూంబ్, అంటే గర్భము నుండి సమాధి వరకు కూడా అన్నీ ఆయన జీవితంలో ఆశ్చర్య కార్యాలే. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. ఆమంటది, నేను పురుషుడిని ఎరగని దానని, నాకు ఎలా అవుతుంది, నేను ఎలా గర్భాన్ని ధరిస్తానంటే పరిశుద్ధాత్ముడు నిన్ను, దట్ ఈస్ మిరకల్, పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకుంటాడు. యేసు క్రీస్తు వారి యొక్క జన్మ అద్భుతం, ఆయన మరణం అద్భుతం, అంతకు మించి ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. దూతలు అంటున్నాయి, సజీవుడైన వాణిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు, ఎక్కడ లేడు, తాను చెప్పినట్టే. ఎంత బాగుంది ఆ మాట, తాను చెప్పినట్టే. ఏంటంటే తాను చెప్పాడు, ఏం చెప్పాడు, నేను మూడో దినాన తిరిగి లేస్తానని చెప్పాడు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. పునరుత్థానంతో చరిత్ర, పునరుత్థానపు చరిత్రతో ఈ స్త్రీకి ఒక అవినాభావ సంబంధం. పునరుత్థానాన్ని చెప్పాలి అంటే యేసు క్రీస్తు వారు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు అన్న వృత్తాంతం ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో చెప్పాలంటే ఆమె లేకుండా చెప్పడం వీలు కాదు. దేవుడు చూడండి ఆమెను ఎలా లింక్ చేసేసాడు. ఆమెని పునరుత్థానపు వార్త ఆ స్త్రీ లేకుండా సంపూర్తి కాదు. అద్భుతంగా బైబిల్ గ్రంథంలో నలుగురు సువార్తికులు, మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ నలుగురు సువార్తికులు కూడా ఆమెను నాలుగు రీతులుగా ప్రొజెక్ట్ చేశారు. ఆమె ఎవరో కాదు, మగ్దలేన మరియా. ఆమెను గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఆమె లైఫ్ స్టడీని, ఆమెను లైఫ్ను మనం స్టడీ చేయగలిగితే క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఆ యొక్క లైఫ్ స్టైల్ను మన జీవితంలో మనం అలవాటు చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. చూడండి, బైబిల్ గ్రంథంలో మరుగు చేయబడిన అనేకమైన విషయాలు మనం జాగ్రత్తగా పాలించగలిగితే దేవుడు ఎన్నెన్నో విషయాలు మనతో మాట్లాడడానికి అని ఇష్టపడతాడు. చాలాసార్లు మనం మగ్దలేన మరియా, మగ్దలేన మరియా, మగ్దలేన మరియా అనే మాట తరచుగా వింటాం. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, యేసుక్రీస్తు తల్లి మరియా. మరియా తర్వాత బైబిల్ గ్రంథంలో రిపీటెడ్గా అన్నిసార్లు ప్రతిసారి కూడా రాయబడింది ఈమె గురించే. మగ్దలేన మరియా, మగ్దలేన మరియా అనే మాట మనం ప్రతిసారి కూడా బైబిల్ గ్రంథంలో చదువుకుంటాం. కానీ ఆమె గురించి కొన్ని శ్రేష్టమైన విషయాలు పరిశుద్ధాత్ముడు మనతో ఎందుకు మాట్లాడడానికి ఇష్టపడుతున్నట్టే, ప్రతి ఒక్క వ్యక్తి జీవితం కూడా మగ్దలేన మరియను పోలిన జీవితంగా ఉండాలి. అవును, దేవుడు ఆ స్థాయిని కోరుకుంటున్నాడు మన జీవితాలలో. కానీ మన ఆధ్యాత్మిక జీవితాలలో మనం ఏమవుతున్నామంటే చాలాసార్లు మన విశ్వాస జీవితంలో ప్రయాణాలు, ఏ ప్రయాణం చేస్తున్నాను అనుకుంటున్నాం కానీ మధ్యలో ఆగిపోతున్నాం. కానీ అటువంటిది కాదు. ఈమె ఏ దినమైతే ప్రభువును వెంబడించడానికి తీర్మానించుకుందో చివరి వరకు కూడా, సిలువ వరకు, సిలువ నుంచి సమాధి వరకు కూడా ఆమె ప్రయాణం ఆగలేదు. వెరీ ఎక్సైటింగ్ స్టోరీ. అవును, చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే ఆమె జీవితం ఎలా రూపాంతరం చెందిందో అక్కడ నుంచి బైబిల్ గ్రంథంలో దేవుడు రాస్తూ చివరికి ఆమె యొక్క జీవిత ప్రస్థానం ఎలా ఉందో నేటి దినాన మనం చెప్పడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆమె మగ్దలేన మరియా. బైబిల్ గ్రంథంలో ఆమెను గురించి దాదాపు 14 సార్లు ఆమెను గురించి ప్రస్తావన ఉంది బైబిల్ గ్రంథంలో. మగ్దలేన మరియా గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను. క్రైస్తవ నిరీక్షణకు పునాది అయిన పునరుత్థానాన్ని మొట్టమొదటిగా ప్రకటించిన ధన్యజీవి మగ్దలేన మరియా. వెరీ ఎక్సైటింగ్. నిజమే, క్రైస్తవ నిరీక్షణకు, అవును, క్రైస్తవ నిరీక్షణ ఈ యొక్క పునరుత్థానం లేకపోతే, పునరుత్థానము అనే వార్త లేకపోతే, యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు అన్న వార్త లేకపోతే మనకి నిరీక్షణ లేదు. గమనించారా, ఇటువంటి శ్రేష్టమైన పునరుత్థానపు వార్తను మొట్టమొదటిగా ప్రకటించింది ఎవరో తెలుసా? మగ్దలేన మరియా. ఒకసారి ఆలోచించండి, ఈ ప్రపంచానికి అద్భుతమైన సందేశం ఏంటో తెలుసా? ఈ భూమి పుట్టిన దగ్గర నుండి ఇప్పటిదాకా కూడా ఒక అద్భుతమైన సందేశం ఏంటంటే మరియా ఒక అద్భుతమైన మాట చెప్తుంది. గమనించండి, యోహాను సువార్త మరియా ఏం చెప్తుందో 20వ అధ్యాయం యోహాను సువార్త. ఆమె ఏం చెప్పిందో ఒక మాట నేను చెప్తున్నాను. 20వ అధ్యాయం 15 వచనం చదువుతున్నాను. గమనించండి చాలా జాగ్రత్తగా, 18 వచనం చదువుతాను. యోహాను సువార్త
20:18 మగ్దలేనా మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు, అంటే మరణాన్ని గెలిచి తిరిగి లేచిన యేసయ్యని మొట్టమొదటి ఎవరు చూశారు? మరియ కాదు, మగ్దలేనా మరియ. మనం చాలాసార్లు ఒక మాట గమనించండి, మరియ కాదు మగ్దలేనను ఖచ్చితంగా మీరు జత చేయాలి. మగ్దలేనా మరియ చూసింది. గమనించండి, యేసుక్రీస్తు వెంట ఆయన శిష్యులు చాలామంది ఉన్నారు. ఇంకా మించి 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ద్వారా ఎన్నిక చేయబడి యేసుక్రీస్తు ద్వారా సంపూర్తి తర్ఫీదు పొందిన శిష్యులు ఉన్నారు. కానీ యేసుక్రీస్తుకి మరణించిన తర్వాత శిష్యులు ఎవరికి కనిపించలే. ఆయన మరణించిన తర్వాత ఇంకెవరికి కనిపించలే. యేసుక్రీస్తు అంతరంగికులు శిష్యులు 3 ఉన్నారు, పేతురు యాకోబు యోహాన్లు 3, వారికి కనిపించలే. ఎవరికి కనిపించాడు? మగ్దలేనా మరియ కనిపించాడు. ఎందుకు? ఈరోజు అదే నేర్చుకోవాలి. పైగా మగ్దలేనా మరియ కనిపించి వెళ్ళి చెప్పు, సహోదరులకు వెళ్ళి చెప్పు, నేను లేచినని వెళ్ళి చెప్పు అనగానే ఈమె వెళ్ళి ఏం చెప్పింది తెలుసా? షార్ట్ మెసేజ్, నేను యేసును చూచితి, నేను ప్రభువును చూచితిని. ఇంతకీ ఒక మాట గమనించండి, బ్రతుకున్న ప్రభువునా లేకపోతే మరణించి తిరిగి లేచిన ప్రభువునా? చాలా ఎక్స్ట్రాడినరీ న్యూస్ కదా ఈ ప్రపంచానికి. నేటి దినాన దిశానిర్దేశం ఏంటో తెలుసా? ఇదే పునరుత్థానపు వార్త. 2000 సంవత్సరాల నుండి ఇంకా క్రైస్తవుని నిరీక్షణ కొరకు ప్రకటించబడుతున్న వార్త కొరకు మొట్టమొదట ఆ సందేశం ఎవరికి ఇవ్వబడిందో తెలుసా? మగ్దలేనా మరియకు అందే సందేశం ఇవ్వబడింది. మగ్దలేనా మరియతో దేవుడు అంటున్నాడు, వెళ్ళి చెప్పు. ఈమె వెళ్ళి, గమనించండి, ఈమె వెళ్ళి ఏం చెప్తుందంటే, యేసయ్య మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు, నేను చూశాను, నేను సాక్షిని, ఆయన అక్కడ లేడు. ఒక మాట గమనిస్తండి, ఈమె యేసుక్రీస్తు యొక్క శిష్యులను అపోస్తులు అంటాం, దేవుని చేత పంపబడ్డారు అని కదా. దేవుని చేత పంపబడ్డారు కాబట్టి శిష్యులను ఏమంటామంటే అపోస్తులు అంటాం. ఇప్పుడు గమనించండి, దేవుడు ఈమెను అన్నాడు, వెళ్ళి సహోదరులకు వెళ్ళి చెప్పు పో, యేసయ్య లేచాడని, ఆయన మృతులలో లేడని, సమాధులు లేడని వెళ్ళి చెప్పు అన్నాడు. అంటే ఈమె వెళ్ళి ఎవరికి చెప్పాలి? అపోస్తులు చెప్పాలి. అంటే అపోస్తులు చెప్పిందంటే ఈమె ఎవరు? అపోస్తులకే. దట్స్ ఆల్, అపోస్టల్ ఆఫ్ అపోస్తల్స్. నిజమే కదా. ఈమెకి ఎంత ఆధిక్యత ఇచ్చాడో చూడండి. ఒక మామూలు వ్యక్తికి కాదు ఈమె ఇప్పుడు యేసుక్రీస్తు లేచిన వార్త చెప్పడం. ఎవరికండి? అపోస్తులకి, యేసుక్రీస్తు శిష్యులకే ఈమె వార్త తీసుకొని వెళ్తుంది. ఎందుకండి? దేవుడు అంత స్థాయికి తీసుకువెళ్ళాడు ఏమని. ఈరోజు ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. మరియ గురించి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలనుకున్నా మరి ఒక మాటనే జ్ఞాపకం చేస్తాను. మరియ, మగ్దలేనా మరియ, దాదాపు మరియ వెంట ఈమె ప్రస్తావన కూడా ఉంటుంది. యేసుక్రీస్తు తల్లి మరియ వెంట ఈమె ప్రస్తావన కూడా ఉంటుంది. మగ్దలేనా మరియ గురించి ఇందాక నేను జ్ఞాపకం చేశాను. 14 సందర్భాలలో బైబిల్ గ్రంథంలో మగ్దలేనా మరియ గురించి అంత మాత్రమే కాదు, మగ్దలేనా మరియ ఒక మాట, చాలా కన్ఫ్యూజన్ చాలామందికి. ఇంతకీ మరియలు ఎంతమంది ఉన్నారండి బైబిల్ గ్రంథంలో? చాలామంది ఉన్నారు మరియలు, చాలామంది ఉన్నారు మగ్దలేనా మరియ అని, కొద్దిమంది యేసుక్రీస్తు తల్లి, కొద్దిమంది ఇలా. మరియలు ఎంతమంది ఉన్నారో ఒకసారి కన్ఫ్యూజన్ లేకుండా నేను మీ దృష్టికి జ్ఞాపకం ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో ఏది కన్ఫ్యూజన్ లేదు. జాగ్రత్తగా చదువుకోవాలి, జాగ్రత్తగా ధ్యానం చేయాలి, దాన్ని మనసును పెట్టుకోవాలి. అవును, బైబిల్ గ్రంథంలో ఏది కూడా కన్ఫ్యూజ్, దేవుడు చాలా స్పష్టంగా, ఎందుకంటే మనుషుడు రాసింది కాదు. గమనించండి, దాదాపు బైబిల్ గ్రంథంలో 7 మరియలు ఇంకొకళ్ళు బైబిల్ పండితుల వ్యాఖ్యానం ప్రకారం 7 కాక మరొక మరియ కూడా ఉంది అన్నది బైబిల్ ప్రస్తావన. ఏమో తెలీదు. గమనించండి, ఎంతమంది మరియలున్నా బైబిల్లో చాలా స్పష్టం. గమనించండి, ఈ మరియలు, మరియ అనే సందర్భం, మరియ అనే ప్రస్తావన కొత్త నిబంధన గ్రంథంలో 51 సార్లు ఉంది. రైట్ డౌన్ ఈ మాట రాయండి. మగ్దలేనా మరియ గురించి 14 సార్లు ఉంటే మొత్తం మీద మరియ అన్న ప్రస్తావన బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో 51 పర్యాయాలు రాయబడ్డది. అయితే మరియలు ఎంతమందో మీకు స్క్రీన్ మీద చాలా స్పష్టంగా రాయబడ్డాయి. గమనించండి, యేసు తల్లి అయిన మరియ మనకి చాలా స్పష్టంగా తెలుసు. యేసుక్రీస్తు తల్లి మరియ ఆమె 1 లూకాసువార్త 1:2 ఈమె గురించి రాయబడ్డది. మగ్దలేనా మరియ నేటి దినాన మన ధ్యానాంశం. యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత సమాధి యొద్ద మొట్టమొదట యేసును చూచిన ఈమె గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఆమె మగ్దలేనా మరియ. 3 మనకు తెలుసు, బేతనీయ మరియ. బేతనీయ గ్రామంలో
మరియా మార్త యేసు క్రీస్తులు, మరియా మార్త లాజరులు యేసు క్రీస్తుకు శిష్యులుగా పిలువబడ్డారు. యేసు ప్రేమించిన కుటుంబం, ఈమె గురించి మనకు బాగా తెలుసు. అయితే యేసు క్రీస్తు శిష్యులైన యాకోబు, యోసే తల్లి, ఈమె కూడా మరియే. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 55 నుంచి 61 వచనాల్లో ఈమె ప్రస్తావన ఉంది. ఈ మరియ యొక్క ప్రస్తావన, యేసుక్రీస్తు శిష్యులు అనగా యాకోబు, యోసే యొక్క శిష్యుల యొక్క తల్లి ఈమె. గమనించారా? 5, క్లోఫా భార్య అయిన మరియ. 19వ అధ్యాయం యోహాను సువార్త 25వ వచనంలో క్లోఫా భార్య అంటే యేసుక్రీస్తు శిష్యుల బృందం పరివారంలో ఈమె కూడా ఒక స్త్రీ. ఆమె పేరు క్లోఫా భార్య అయిన మరియ. ఆమె పేరు కూడా మరియ. ఇంతవరకు సువార్తల్లో ఉన్న మరియలు. ఇంకొక మరియ ఉంది, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 12వ వచనంలో మీ అందరూ తెలుసు. ఆ జాన్ మార్క్ తల్లి, అక్కడ ఆ ఇంట్లో సంఘముగా ఆ పేతుర్ని చెరసాల్లో వేసినప్పుడు ఆ ఇంట్లో కూడుకునేవాళ్ళు, సంఘంగా కూడుకునేవాళ్ళు కదా. కాబట్టి ఆమె కూడా మరియే, జాన్ మార్క్ తల్లి, ఆమె కూడా మరియ. అయితే ఇంకొక మరియు ఉంది రోమ పట్టణంలో. పౌలు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తాడు, రోమపత్రిక 16వ అధ్యాయం 6వ వచనం. ఇప్పటిదాకా 7 మంది మరియలు వచ్చారు మీకు. కన్ఫ్యూజన్ ఏం లేదు, ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా మీరు రాసుకున్న దాని ప్రకారం ఒకసారి అలా ఉందా లేదా, ఈమె ఎవరు, ఇది స్పష్టంగా మీరు చూసి రాసుకోగలిగితే చాలా చక్కని అవగాహన దేవుడు మీకు నేర్పిస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం ఎప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉండాలి, ఎందుకంటే నువ్వు ఎంత నేర్చుకుంటే దేవుడు అంతగా నీకు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. చాలామంది మనం ఇక్కడ వినేసిన తర్వాత మనం సంతృప్తి చెంది వెళ్ళిపోవడం కుదరదు. ఇక్కడ విన్న వాక్యం బైబిల్ ప్రకారం ఉందా లేదా, దేవుని వాక్యం ప్రకటించబడింది దేవుని వాక్య ప్రకారం ఉందా లేదా, చెప్పిన మాటలు వాక్యానుసారంగా ఉన్నాయా లేవా అని పరిశోధించి తెలుసుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని. గమనిస్తున్నారా? 7 మరియలను మీకు దృష్టికి జ్ఞాపకం చేశాను. మరొక మరియ ఉంది, ఇంకంతే. ఆ మరియ ఎవరో తెలియదు, మరొక మరియ. అయితే వేరొక మరియ అనుంది. అయితే 7 గురించి మీకు స్పష్టమైన అవగాహన వచ్చింది. ఇప్పుడు గమనించారా, ఇప్పుడు మనం నేర్చుకుంటున్న మరియ 7 మరియల్లో ఏ మరియ అండి? ఎన్నో మరియ, 2వ మరియ. రైట్, అక్కడికి వచ్చేయండి. ఇప్పుడు మన దృష్టి ఎక్కడ ఉంచాలంటే మన స్టడీ, లైఫ్ స్టడీ, ఆ లైఫ్ లెసన్స్ ఏవి నేర్చుకోవాలంటే మగ్దలేన మరియ గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుంటే మన జీవితాలు అలా ఉన్నాయా లేవా, లేకపోతే మనం ఏం చేయాలి, మన జీవితాలు ఎందుకు అలా లేకుండా పోయాయి, మగ్దలేన మరియ యొక్క జీవితాన్ని దేవుడు మన ముందు ఎందుకు ఉంచడానికి ఇష్టపడ్డాడు, మగ్దలేన మరియకు యేసు క్రీస్తు వారు శిష్యులందరినీ కాదని, యేసు క్రీస్తు అంతరంగ శిష్యులు 3 కాదని, యేసు క్రీస్తు వారు ఎందుకు ఆమెకు దర్శనాన్ని ఇచ్చి పైగా ఆమెను పేరు పెట్టి పిలవడం మాత్రమే కాదు, ఆయన అంటాడు వెళ్ళి చెప్పు, శిష్యులకు చెప్పు వెళ్ళి అని మాట ఎందుకు, పునరుత్థానపు వార్తను ఒక స్త్రీకి ఇచ్చాడు అనేది నేను జ్ఞాపకం చేస్తున్నాను. గమనించారా? ఒక అద్భుతమైన ఒక పాఠ్యాంశాన్ని దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. గమనించండి, మగ్దలేన అనే ప్రాంతం ఆమెకు, గమనించండి, ఆమె పేరు మరియ కానీ మగ్దలేన అనేది, మగ్దల అనేది అది ఊరి పేరు. ఒక మాట మీకు స్క్రీన్ మీద ఆ మ్యాప్ కనిపిస్తుంది చూడండి, గలలియ సముద్రానికి పడమర దిక్కున మీకు స్క్రీన్ మీద కనిపిస్తే అక్కడ మగ్దల అనే ప్రాంతం ఉంటుంది. దాదాపు ఆ గలలియ సముద్రానికి పడమర దిక్కున జస్ట్ 3 మైళ్ళు అంటే 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఆ సరౌండింగ్లో. ఈ మగ్దల అనే ప్రాంతం పట్టి ఆమెకు ఆ ఊరి ప్రాంత వాసి కాబట్టి ఈమెకి ఊరి పేరు పెట్టి పిలిచేశారనమాట, మగ్దలేన మరియ అయింది. మీకు అర్థం అవుతుందని చెప్తాను. యేసుక్రీస్తు వారు ఆయన నజరేతులో పెరిగా కాబట్టి ఆయన అంటాడు, ఈ ఎవరంటే ఆయన నజరేయుడైన యేసు అంటే ఆ ఊరును బట్టి ఆయనకి ఏమని యేసు అని పేరు పెట్టారు, నజరేయుడైన యేసు. వాస్తవంగా యేసు క్రీస్తు వారు ఆ ఊర్లో పెరిగాడు కాబట్టి, ఆ ఊర్లో నజరేత్ అనే ఊర్లో పెరిగాడు కాబట్టి యేసు క్రీస్తు వారికి ఎలాగ నజరేయుడైన యేసు అనే పేరు వచ్చిందో మగ్దల అనే ప్రాంతంలో ఈమె ఆ ఊరివాసి కాబట్టి ఈమె బైబిల్ గ్రంథంలో మగ్దలేన మరియ అయింది. ఒక మాట, ఈమె చాలా ధనవంతురాలు, చాలా ధనికురాలు. ఈ యొక్క ప్రాంతం మగ్దల అనే ప్రాంతం చారిత్రకంగా చాలా అభివృద్ధి చెందిన దేశం. అంత మాత్రమే కాదు, అక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా చాలా చాలా ధనవంతులు, ఎందుకంటే విస్తారమైన మత్స్య సంపద ఒక ఎత్తు అయితే అక్కడ ఊదారంగు పొడి లాంటి పొడిని వ్యాపారం చేసేవాళ్ళు, వ్యాపారంగా చాలా ఉన్నతమైన కుటుంబం. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఇంకొక మనం ఏం నేర్చుకోవాలంటే టెక్స్టైల్స్ అంటే జౌళి పరిశ్రమ చాలా ప్రాముఖ్యంగా ఆ యొక్క మగ్దలన ప్రాంతంలో చాలా అభివృద్ధి చెందింది. కాబట్టి ఈ యొక్క మగ్దలన మరియ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఆమె యొక్క కుటుంబ పరిస్థితులు ఏమీ రాయబడలేదు, కానీ అయితే మొత్తానికి ఆమె చాలా ధనికమైన వ్యక్తిగా బైబిల్ గ్రంథంలో మనకు రాయబడింది. ఎందుకంటే ఆమె యేసు క్రీస్తు యొక్క ఆ సేవా పరిచర్యలో కావలసిన ధనాన్ని మొత్తాన్ని
దేవునికి ఇచ్చి ఆ పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళడంలో ఆమె కూడా పాలిభాగస్థురాలైంది ఈ మరియ. ఈరోజు ఈ మరియ యొక్క కొన్ని జీవితంలో కొన్ని శ్రేష్టమైన విషయాలు, మనకి ఎంతో ప్రాముఖ్యమైన విషయాలు. అయితే ఈ మగ్దలైన మరియ గురించి ఒక మాట నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. మగ్దలైన మరియ గురించి మనం ఎప్పుడు నేర్చుకున్నా, మేరీ మగ్దలైన ఆమె విత్ అన్వేవరింగ్ ఫెయిత్, ఆమె జీవితంలో ఎప్పుడైతే క్రీస్తును వెంబడించడం ప్రారంభించిందో, ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తానికి లోబడి తన జీవితాన్ని సమర్పించుకోవడం మొదలుపెట్టిందో, అన్వేవరింగ్ ఫెయిత్, ఆమె విశ్వాసంలో కదలిక లేదు, ఆమె విశ్వాసంలో తడబాటు లేదు, ఆమె విశ్వాసంలో వెనుకంజవే లేదు. ఎందుకంటే స్థిరమైన విశ్వాసం మీద కట్టుకుని ప్రభును వెంబడించినట్లుగా ఈరోజు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే మగ్దలైన మరియ వెరీ హార్ట్ టచింగ్ స్టోరీ, గమనించండి. ఎందుకంటే దేవుడు ఆమెను ఎలా రక్షించాడో, దేవుడు ఆమె జీవితాన్ని ఎలా మార్చాడో, దేవుడు ఆమె జీవితానికి ఎలా ఒక వాల్యూ ఇచ్చాడో, ఎలా ఆమె జీవితానికి ఒక గమ్యాన్ని గురి నిర్దేశించాడో, ఏ దినాన్నైతే ఆమె జీవితం ప్రభు ద్వారా మార్చబడిందో, ఇక ఆమె జీవితంలో అన్వేవరింగ్ ఫెయిత్, ఆమె జీవితంలో కదలిక ఏమాత్రం లేదు, వెనుకంజ ఏమాత్రం లేదు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. శిష్యులైన కష్టకాలంలో పట్టా లేకుండా వెళ్ళిపోయారేమో కానీ, శిష్యులైన యేసుక్రీస్తు మాకు తెలియదని వెళ్ళిపోయారేమో కానీ, ఈమె జీవితంలో అటువంటి గడియ ఆమెకు ఎదురైనా కానీ యేసును విడిచి ఉండలేకపోయింది. ఆమె సిలువ వరకు, అప్ టు ద టూమ్, అప్పుడు దాకా సమాధి వరకు, ఆమె ఖాళీ సమాధి వరకు కూడా ప్రభును వెంబడించి, అందుకే నేను అంటాను ఆమె కదలని విశ్వాసం, ఆమె గట్టి విశ్వాసం, ఆమె తీర్మానం నేటి దినాన మన జీవితాల్లో కూడా ఎంతైనా ప్రాముఖ్యమైనది. నిజమే, ఒక కష్టం ఎదురైనప్పుడు ఆగిపోతావు, కష్టం ఎదురైనప్పుడు వెనక్కి తిరిగి చూస్తావు, కష్టం ఎదురైనప్పుడు మనకు అనిపిస్తుంది దేవుణ్ణి వెంబడిస్తున్నందుకే కదా నాకు ఇన్ని కష్టాలు, దేవుణ్ణి వెంబడిస్తున్నందుకే కదా నాకు ఇన్ని బాధలు, వాళ్ళు చూడండి ఎలా ఉన్నారు, వాళ్ళు బాగున్నారు, నాకు దేవుని వెంబడిస్తే నాకు ఎందుకు ఈ కష్టాలని చాలాసార్లు విశ్వాసంలో వెనుకంజ వేశావు మనం. కానీ మరియ జీవితంలో ఎంత గొప్ప ప్రాముఖ్యమైన విషయం జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఫాలో జీసస్ ఈవెన్ టు హిస్ టూమ్, యేసు క్రీస్తును వెంబడించడంలో ఆమె సిలువ వరకు మాత్రమే కాదు సమాధి వరకు కూడా యేసును వెంబడించిందని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏ లైఫ్ ట్రాన్స్ఫార్మ్డ్, ఆమె జీవితం ఏంటో తెలుసా, యేసు క్రీస్తు ద్వారా రూపాంతరపరచబడిన జీవితం. ఈమె చితి వృత్తాంతాన్ని మనం గమనిద్దాం. చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఈమె గురించిన ప్రస్తావన, ఒక మాట నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. లూకాసు వార్త తిప్పండి, లూకాసు వార్త ఈ యొక్క మగ్దలైన మరియ గురించి ఆ మాటలు చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు చదువుతున్నాను, దయచేసి గమనించండి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టుకున్న కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేన అనబడిన మరియు, అండర్లైన్ ఏంటంటే ఆమెలో ఎన్ని దయ్యాలు ఉన్నాయి ఒకనప్పుడు, అందరు చెప్పండి ఎన్ని దయ్యాలు ఉన్నాయి, 7 దయ్యాలు ఉన్నాయి. 7 దయ్యాలు ఆ వదిలిపోయిన మగ్దలేన అనబడిన మరియు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడును కూజా భార్యయు యోహన్నాయు సూసన్నాయు ఆయనతో కూడా ఉండ్రి, వీరును ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. ఏం చేశారంట, ఉపచారము చేయుచు. అవును, తర్వాత 4 ఫుట్ లైన్లో కింద చూడండి, ఫుట్ ప్లేట్లో ఏముందో, 4 నెంబర్ ఉంది ఉపచారం దగ్గర. ఇక్కడ ఏముందండి కింద గమనించారా, ప్రాచీన ప్రతుల్లో ఆయనకు పరిచారము. ఏం చేశారంట వీళ్ళు, ఈమె గురించి ఈ 3 వచనాల్లో రాయబడిన మాట, మగ్దలైన మరియ, మగ్దల అనే ప్రాంతం చెప్పాను, మగ్దల అనే ప్రాంతానికి అర్థం ఏంటంటే గోపురము, టవర్, సెలెస్టియల్ అంటే ఉన్నతమైన స్థానం, ఆశ్రయ దుర్గం అనే అర్థం. ఈ మాటలు రాయండి, మగ్దల అనే ప్రాంతానికి, మగ్దలైన లేదా అనే ప్రాంతానికి టవర్, సెలెస్టియల్ అంటే ఆకాశ సంబంధమైన ఉన్నతమైన ఆశ్రయ దుర్గం అనే పేర్లకి అర్థాలు ఉన్నాయి. ఈ మాటలో మర్చిపోకండి, ఎందుకంటే మరియ జీవితం అంత ఎత్తుకు ఎదిగింది కదా. గమనించండి, మరియ జీవితం ఇస్ ఎ పిన్నాకిల్, సెలెస్టియల్, మరియ జీవితం ఉన్నతమైన స్థానానికి వెళ్ళింది. ఈరోజు ఆలోచించారా, భూ సంబంధమైన వాటి మీద మనస్సును గమనించండి, ఉన్నంతకాలం నువ్వు ఇక్కడే ఉంటావు. ఎప్పుడైతే క్రీస్తు ప్రేమ ద్వారా నువ్వు పట్టబడి దేవుని ప్రేమను అర్థం చేసుకొని నీ దృష్టిని అటు మరలుస్తావో, నీ జీవితాలు కూడా ఇలా ఉంటాయి అని ప్రభు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి ఈ యొక్క
మగ్దలేన ఈ మరియా, ఈమె చూడండి, ఈమె యేసును వెంబడించినట్లుగా తనకున్న ఆస్తితో యేసుతో పయనించినట్లుగా యేసుకు పరిచారం చేసినట్లుగా ఈ యొక్క వాక్య భాగంలో చూస్తున్నాం. అయితే ఇంతకీ మగ్దలేన మరియా ఎవరు అంటే మగ్దలనే ప్రాంతం అని చెప్పాను, చాలా ధనికమైన కుటుంబం అని చెప్పాను. ప్రాచీన ప్రతుల్లో ఈమె యొక్క కుటుంబం గురించి ఏదైనా వివరాలు తెలుస్తాయా అని నేను చాలా వెతికాను. ఈమె గురించి వివరాలు లేవు, కానీ అయితే కొన్ని ఆసక్తికరమైన విషయాలు నేను ఈమె గురించి నేర్చుకున్నాను. ఈమె అక్కడ చాలా ప్రాముఖ్యంగా పాపము నిండిన పట్టణమని, అంత మాత్రమే కాదు, నిజమే కదా, ఆస్తి ఎక్కడైతే పెరుగుతుందో, సౌభాగ్యం ఎక్కడైతే పెరుగుతుందో, సౌఖ్యం ఎక్కడైతే పెరుగుతుందో, ఒక ఉన్నతమైన దేశంగా ఎక్కడైతే ఒక దేశాలు ఉన్నతంగా తీర్చిదిద్దబడతాయో అక్కడ పాపము ఉన్నది ఉండదు అనడానికి అవకాశాలు లేవు. ఆ పాపము కూడా అక్కడే పలుకుబడి కూడా విపరీతంగా పెరుగుతుంది. ఈ యొక్క మగ్దల్ అనే ప్రాంతంలో అక్కడ దేవదాసి వృత్తి ఉండేదని, వేషల వృత్తి ఉండేదని, వేషలో ఆ దేవదాసి వృత్తిలో మగ్దలేన మరియ కూడా ఆ కుటుంబం తరతరాలుగా వేశ్య వృత్తిలో ఉన్నారు అనేది అక్కడ ఒక పాఠ్యాంశంలో నేను చదివాను. మొత్తానికి బహుశా ఈమె ఆ వృత్తిలో ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఒకటి మటుకి వాస్తవం ఏంటంటే ఆమెలో 7 దయ్యాలు ఉన్నాయి. మీరు గమనించారా? ఒకటి కాదు, 2 కాదు, 7 దయ్యాలు ఉన్నాయంట. అయితే ఒక విషయం ఏంటో తెలుసా? ఆమె క్రీస్తు యుద్ధకు రాకముందు, దేవుని యుద్ధకు రాకముందు భయంకరమైన పాపంలో జీవించింది. అంతమాత్రమే కాదు, భయంకరమైన విగ్రహారాధనలో జీవించింది. అంతమాత్రమే కాదు, సౌఖ్యమైన తన జీవితాన్ని తన ఇష్టానుసారంగా జీవించింది. మొత్తానికి యేసు క్రీస్తు ప్రభుల వారు ఆమె జీవితాన్ని మార్చాడు. ఎలాగో తెలుసా? బైబిల్ గ్రంథంలో రాయబడ్డది, ఆమెలో ఉన్న 7 దయ్యాలు యేసయ్య క్రీస్తు వారు విడుదలిచ్చాడు. అంటే ఆమెలో ఉన్న దయ్యాలను యేసు ఏం చేశాడంటే వెళ్ళగొట్టి, నేను మొట్టమొదటి జ్ఞాపకం చేస్తున్నాను, ఆమె ఎవరో తెలుసా? విడుదల నొందిన స్త్రీ. రైట్ డౌన్, ఈ మాట రాయండి, మగ్దలేన మరియా ఒకానప్పుడు 7 దయ్యాలకు ఆవాసముగా ఉన్న ఆమె హృదయం, బందీ కానగా ఉన్న ఆమె జీవితం, చెరలో ఉన్న ఆమె జీవితం, అపవాది యొక్క బందీ కాన, దాసత్వము కింద, వెట్టి చాకరీ కింద ఉన్న ఆమె జీవితాన్ని యేసుక్రీస్తు వారు ఏం చేశాడో తెలుసా? విడుదల చేశాడు, ఆమె జీవితాన్ని మార్చాడు. అందుకే ఆమెకు స్వతంత్రతనిచ్చాడు. ఈరోజు గమనించండి, ఎందుకు ఆమె యేసుక్రీస్తును అంత ప్రేమించిందంటే, యేసుక్రీస్తు విడుదల ఇచ్చాడని, యేసుక్రీస్తు విమోచన ఇచ్చాడని ఆమెకు ఎంత బాగా అర్థమైందో చూడండి. అందుకే ఏ దినమైతే ఆమె విడుదల నొందిందో, ఏ దినమైతే ఆమె విమోచన నొందిందో, ఆ దినము నుండి యేసుక్రీస్తును వెంబడించడానికి ఆమె తీర్మానించుకుంది. అందుకే రిడీమ్డ్ అండ్ ఫర్గివెన్, ఆమె ఎవరు తెలుసా? విమోచించబడమే కాదు, ఆమె దేవుని ద్వారా క్షమించబడిందని జ్ఞాపకం చేస్తున్నాను. నిజమే, ఈరోజు ఆలోచించండి, ఒక మాట నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. నీవు విడుదల పొందావా? ఒక మాట, ఆమెలో 7 దయ్యాలు ఉన్నాయా అనుకుంటాం, అమ్మో ఆమెలో 7 దయ్యాలు ఉన్నాయా, 7 దయ్యాలు యేసుక్రీస్తు విడుదల చేశాడా? మరి అలాగైతే నీ జీవితంలో ఎన్ని దయ్యాలు ఉన్నాయో ఆలోచించారా? నీ జీవితంలో దేవునికి ఇష్టములైన ప్రతి కార్యం కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది, అది ఒక దయ్యమై కూర్చుంది, ఒక అపవిత్రాత్మకు బందీ అయిపోయావు. నేటి దినాన చాలా మంది నేను బాగున్నాను కదా, నేను బాగున్నాను కదా అంటావు. కాదు, నీలో ఎవరో ఒకళ్ళు ఉండి తీరాలి. ఉంటే యేసు క్రీస్తు అన్నా ఉండాలి, లేకపోతే అపవాది అన్నా ఉండాలి. నీ హృదయాలు ఖాళీగా ఉన్నాయి అంటే వాడు వచ్చి కూర్చుంటాడు కదా. ఒకడంట తన ఇంటిని శుభ్రం చేసేసుకున్నాడు, నీట్గా చేసేసుకున్నాడు, అలంకరించేసుకున్నాడు, తాపి కూర్చున్నాడు. అయితే వాళ్ళు నుండి వెదిలిపోయిన దెయ్యం అంట అక్కడక్కడక్కడక్కడ తిరుగుతూ ఎక్కడ దానికి విశ్రాంతి దొరకపోగా అది అనుకుందంట, నాకు ఎక్కడ స్థలం లేదు, నేను మళ్ళీ ఆ ఇంటికే పోతా. ఏ ఇంటికి అంటే పాత ఇంటికే పోతా, నా ఇంటి పరిస్థితి ఎలా ఉందో చూస్తానని హ్యాపీగా అది తిరిగి వచ్చేటప్పటికి దానికి ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. ఏంటి తెలుసా? వీడు ఏం చేశాడంటే తన ఇంటిని శుభ్రం చేసి ఖాళీగా పెట్టి అట్టకే కూర్చున్నాడు. ఇప్పుడు అనుకుంది, అమ్మయ్య ఇది ఖాళీగా ఉంది, నేను రావటమే కాదు ఇంకా చాలా మందికి స్థలం ఉంది కాబట్టి పోయి ఎంతమంది తెచ్చింది, అంటే మొత్తం ఎంతమంది అయ్యారు ఇప్పుడు, అంటే ఇప్పుడు ఇంతకు వాడు చేసిన పొరపాటు ఏంటి, వాడు అక్కడ ఖాళీగా పెట్టాడు. ఈరోజు చాలామంది తెలుసా, ఖాళీగా పెడితే అంతే నీ పని అయిపోయినట్టే. ఖాళీగా పెట్టడం కాదు, ఖాళీ కాదు, యేసు క్రీస్తును నీ జీవితంలోనూ పిలవాలి. ఎందుకంటే నిన్ను క్షమించడానికి అని ఇష్టపడుతున్నాడు, నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. సో రిడీమ్డ్ అండ్ ఫర్గివెన్, ఆమె జీవితం విమోచించబడింది. దయ్యాలకు కోహరముగా ఉన్న ఆమె జీవితం అంటే ఏంటో తెలియని ఆమె బ్రతుకును యేసుక్రీస్తు వారు మార్చాడు, ఆమె జీవితం మార్చాడు. ఒక్కసారి ఆలోచించండి, 7 దయ్యాలు నివాస స్థలముగా ఉన్న ఆమె జీవితాన్ని మార్చి ఆమె బ్రతుకు అర్థమిచ్చాడు. ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు నువ్వే స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, వీటి నుండి నేను బయటికి రాలేను అనుకుంటే ఆమెను 7 దయ్యాలను వదిలిపెట్టగా లేనిది నీ జీవితంలో. నువ్వు దేనికైతే నువ్వు దాసత్వం కింద బందీగా పట్టబడి ఉన్నావో దాని నుంచి దేవుడు నీకు విడుదల ఇవ్వలేడా? విడుదలిస్తాడు.
దేవుడు విడుదల ఇవ్వలేని ఏ పరిస్థితి అయినా ఉందా? లేనే లేదు. 2000 దెయ్యాలు పట్టిన వాడిని విడుదల చేసిన దేవుడు, 7 దెయ్యాలు పట్టిన ఈమెను విడుదల చేసిన దేవుడు. మరి నీకు ఎన్ని దెయ్యాలు పట్టాను నాకైతే తెలియదు. ఈరోజు ఆలోచించారు, నీ హృదయాలు ఎలా ఉన్నాయి? ప్రభు ఉన్నాడా? చాలామంది తెలుసా, దేవుని వెంబడిస్తానే ఉంటారు, మరి లోకాన్ని మరో చేతితో పట్టుకుంటారు. ఎలా కుదురుతుంది అది? దేవుణ్ణి ఒక చేత్తో పట్టుకో, లోకాన్ని ఒక చేత్తో పట్టుకుంటావా? ఏ దాసుడు ఇద్దరు యజమానులను సేవించగలడా? సేవించలేడు కదా. ఒకరిని ప్రేమించాలి, ఒకరిని ద్వేషించాలి. ఈరోజు మీరు ఆలోచించండి, మార్కు సువార్త తిప్పండి, ఒక వాక్యం ఇచ్చారు మీ దృష్టిలో, నేను తీసుకోవాలని ఇష్టపడుతున్నాను. మార్కు సువార్త చూడండి, నేటి దినాన ఎన్ని దయాలు పట్టుకుని కూర్చున్నాయి ఒక్కొక్కడిని. 7వ అధ్యాయం మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి లోపల నుండి చూడండి, మనుషుల నుంచి ఎన్ని దయ్యాలు బ్లాస్ట్ అవుతున్నాయో. అనగా మనుషుల హృదయంలో నుండి, మనుషుల హృదయంలో ఏమొస్తున్నాయో చూసారా? దురాలోచనలు అనే ఒక దెయ్యం, తర్వాత జారత్వం, దొంగతనం, నరహత్య, వ్యభిచారము, లోభములు, చెడ్డతనములు, కృత్రిమమును, క్రామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావమును, అవివేకము వచ్చును. మొత్తం ఎన్ని దయ్యాలండి? ఈ 13 ఎవరిలో ఉన్నాయి కదా, ఆమెలో 7 మనం అనుకుంటాం. అమ్మో 7 ఉన్నాయి ఆమెలో, మరి నీలో ఎన్ని ఉన్నాయి? మీరు ఆలోచించారు ఎప్పుడైనా? నీలో ఉంటే కృణిస్తుండాలి, లేదా నీలో ఉంటే దేవుడు ఉండాలి. దేవుడు లేకపోతే ఉన్నట్టే. మరి ఏం చేయాలి? ప్రభు దగ్గరికి రావాలి. ప్రభువా, నా జీవితాన్ని సమర్పిస్తున్నాను ప్రభువా, నా జీవితాన్ని మార్చు ప్రభువా, నా బ్రతుకును మార్చు నాయన, నా జీవితానికి చాలిన వాడవు నువ్వే, ఎందుకంటే నువ్వు తప్ప నా జీవితానికి విడుదల విమోచన ఇచ్చేవాడు ఎవరు కూడా లేరు. ఇలా నువ్వు చేస్తే తప్ప నీకు విడుదల రాదు. హృదయ వాక్య దగ్గర అంత దూరం వచ్చాడు. ఈరోజు క్షమాపణను అడగాలి, విడుదల పొందాలన్న ఆశ నీకు ఉండాలి. ప్రభువా, నేను పాపిని ప్రభువా, నేను అపవాది ద్వారా పీడించబడుతున్నాను అన్న వివేచన నీకు కలిగి ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నీకు విడుదల విమోచనిస్తాడు. 430 సంవత్సరాలు ఇశ్రాయేలు అరణ్యంలో వారు చూసారా, భయంకరమైన వెట్టి చాకరి, ఫరో యొక్క ఉగ్గు పాదాల కింద నలిగిపోయారు ఇశ్రాయేలు. దాసత్వం, దాసుడిగా ఉండిపోయాం మనం కూడా. వాడు చూసారా, పీల్చి పిప్పి చేసేసాడు ఇశ్రాయేలుని, సారం అంతా లాగేశాడు. వీళ్ళ దగ్గర జీవం లేదు. ఇప్పుడు అలమటించిపోయి ఉన్నారు, పక్క చిక్కిపోయి ఉన్నారు, నీరు గారిపోయి ఉన్నారు, గుండెల నిండా బాధ, దుఃఖం, నిరాశ, నిస్పృహలు. బయటపడదామన్న ఆశ లేదు వాళ్ళకి. ఎవరు బందీకాన్ అయిపోయారండి వాళ్ళు? ఫరో చట్టంలో బిగించేసాడు వాళ్ళని. ఇప్పుడు వాళ్ళు దేవునికి మొరపెట్టారు కదా, దేవునికి మొరపెట్టారు ప్రభువా. అందుకే దేవుడు వాళ్ళ మొర దేవుని దగ్గరికి వెళ్తే దేవుడే దిగొచ్చాడు. ఎవరిని చూద్దామని? ఇశ్రాయేలును చూద్దామని. అదే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు నీతో. నీ స్థితి ఏదైనా, ఈరోజు చాలామంది నేను బయటికి రాలేనండి, బయటికి రాలేకపోతున్నాను అంటారు. ఎందుకు రాలేవు? వస్తావు. నేను చుట్టలు మానలేకపోతున్నానండి. ఎందుకు మానలేవు? మానతావు, నీకు దెయ్యం పట్టుకుంది, అందుకే మానలేకపోతున్నావు. నేను బూతులు ఆడతానండి. ఎందుకు ఆడుతున్నావు బూతులు? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? ఎందుకు ఇంకొక పనులు చేస్తున్నావు దేవుని దగ్గరికి? ఏదో దయ్యాలు పట్టుకున్నాయి. ఈ దయ్యాల నుండి విడుదల నీకు రావాలంటే ప్రభు దగ్గర నువ్వు రావాలి. నీకు విడుదల విమోచన దేవుడు మాత్రం ఇవ్వగలుగుతాడు. అంతకు మించి నీకు విడుదల విమోచన లోకంలో నీకు ఎక్కడ దొరకదు. మగ్ధలైన మరే చూసారా? ఆమె ఆ జీవితాన్ని చూడండి, 7 దయ్యాలకు నివాస స్థలంగా ఉంది. ఘోరమైన పాపంలో జీవిస్తున్న ఈమె జీవితాన్ని యేసుక్రీస్తు వారు మార్చాడు. అంతే కదా, ఆయన మార్చలేని జీవితం ఏదైనా ఉందా? అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను, విడుదల నొందిందామా? జస్ట్ రిడీమ్డ్ అండ్ ఫర్ గివెన్. ఆమె విడుదల దయచేశాడు, ఆమెను క్షమించాడు ప్రభువారు. ఇది ఈరోజు ట్యాగ్, నీ పేరుకు కింద ట్యాగ్ తగిలించాలి. ఏంటో తెలుసా? జస్ట్ ఐఎమ్ రిడీమ్డ్ అండ్ ఫర్ గివెన్. ప్రభు నన్ను విమోచించాడు, ప్రభు నన్ను క్షమించాడు. ఇంతకన్నా మంచి మాటలు ఏదన్నా ఉంటాయా మన జీవితంలో? అందుకే ఈమె ఎవరో తెలుసా? విడుదల నొందిన స్త్రీ. అందుకే ప్రభు అంటే ఆమెకు ఇష్టం, ప్రభు అంటే ఆమెకు ప్రేమ, ప్రభు అంటే ఆమెకు వల్లమాలిన అభిమానం. ప్రభుని విడిచి ఉండలేదు ఆమె, ఎందుకంటే దయ్యాలలో ఉన్న ఆమె జీవితంలో యేసయ్య క్రీస్తు వెలుగును నింపాడు ఆమె. 1, ఆమె ఎవరో తెలుసా? విడుదల నొందిన స్త్రీ. 2, వెంబడించిన స్త్రీ. ఆమె ఎవరో తెలుసు? విడుదల నొందిన వెంటనే ఆమె చేసిన మరొక పని మీద వాక్యం చదువుకున్నాం, యేసును వెంబడించింది. ఆ దినాల్లో ఆడోళ్ళంటే లెక్కలేదు. యూదా సాంప్రదాయం ప్రకారం ఆడోళ్ళకు ఓటు హక్కు లేదు. అంటే ఏంటి? వాళ్ళకి విలువ లేదు, వాళ్ళని ఎవరు లెక్క చేయరు. అందుకే 5 రొట్లు 2 చేపలు కౌంట్ ఎంత? 5000 మంది పురుషుల స్త్రీలాళ్ళు, స్త్రీలు పిల్లలు కాక పురుషులు ఎంతమంది అంట? స్త్రీలు లేరా? ఉన్నారు. మరి కౌంట్ లేదా? లేదు. ఎందుకంటే వాళ్ళు లెక్కలేదు కదా. ఇంకొక మాట, వాళ్ళ మాట ఎవరు ఎనరో.
యోధా సాంప్రదాయం ప్రకారం ఒక స్త్రీ చెప్పే మాటలను బేస్ చేసుకొని ఏ మాటలు నమ్మటానికి వీలు లేదు, వినాల్సిన అవసరం కూడా లేదు. అందుకే శిష్యులు పరిగెత్తుకుంటా ఈమె వెళ్ళి ఏసై లేచాడు ఏసు నన్ను చెప్పమన్నాడంటే శిష్యులు ఏమన్నారు? కాదులేపో అన్నారు. ఎందుకు? వాళ్ళకు రెండు అభిప్రాయాలు. ఏంటో తెలుసా? అంటే ఈమెలో ఒకనప్పుడు ఏమున్నాయి అని తెలుసు వాళ్ళకి. అందరు చెప్పండి, ఏమున్నాయి? దెయ్యాలు ఉన్నాయి. ఓహో, ఏమైనా పట్టింది అంటే మళ్ళీ పైకి వచ్చి ఎవరి గురించి మాట్లాడుతుంది? యేసు క్రీస్తు గురించి మాట్లాడుతుంది. రెండు అభిప్రాయాలు. ఒకనప్పుడు ఆమెలో ఏడు దెయ్యాలు ఉన్నాయి, శిష్యులకు ఆ సంగతి తెలుసు. పైగా ఈమె డైరెక్ట్ ఎక్కడి నుంచి పరిగెత్తుకుని వస్తుంది? సమాధుల యుద్ధంలో పరిగెత్తుకొచ్చి రావటం రావటం ఏం చెప్పింది ఆయన? నేను చూశాను కానీ ఎట్టుండదు వాళ్ళకి. పైగా రెండోది, ఆమె స్త్రీ. స్త్రీ చెప్పిన మాటలు వినాల్సిన అవసరం, స్త్రీ చెప్పిన మాటలు పట్టి నమ్మాల్సిన అవసరం యూదులకి ఏమాత్రం అవసరం లేదు. అందుకే ఆ మాటలు వినలా, వాళ్ళు నమ్మలా, నమ్మకుండా వచ్చి చూశారు వాళ్ళు. ఇది ఆ నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. రెండోది, ఈమె వెంబడించిన స్త్రీ. అందరు చెప్పండి, ఎవరన్నామా? అంటే దేవుడు నిన్ను విడుదల దయచేశాడు, దేవుడు నీకు విమోచన ఇచ్చాడు, దేవుడు నీ కొరకు కల్వరిలో తన రక్తమును కార్చి నిన్ను విడుదల విమోచన దయచేశాడంటే ఏం చేయమని ఆయన వెంబడించమని ఆయన? అవును కదా, వెంబడించాలి. చూడండి, ఈమెలో ఆమె జీవితంలో ఒక్కొక్క మెట్టు. ఆమెలో దెయ్యాల నుండి విడుదల, పాపము నుండి విడుదల, శాపము నుండి విడుదల, రోత బ్రతుకు నుండి విడుదల, లోకము నుండి విడుదల, భయంకరమైన పాప జీవితం నుండి విడుదల. స్టెప్ అవుట్, బయటకు వచ్చిందామె. ప్రభు విమోచించాడు. విమోచించిన తర్వాత ఇప్పుడు ఆమె హృదయంలోకి ఎవరు వచ్చారు? ఏసయ్య వచ్చాడు కదా. దెయ్యాలు పోయింది, ఏసయ్య వచ్చాడు. చీకటి పోయింది, వెలుగు వచ్చింది. ఆమె జీవితంలో దుఃఖం పోయింది, నిరాశ పోయింది. ఇప్పుడు యేసు క్రీస్తు వారు నిరీక్షణతో నింపేసిన ఆమె జీవితాన్ని. అందుకే ఆమె డిసైడెడ్, ఏంటో తెలుసా? టు ఫాలో జీసస్. యేసును వెంబడించడానికి రెండు, వెంబడించిన స్త్రీ. రైట్ డౌన్ అన్నమాట, రాయండి. ఫాలో జీసస్ ఫూట్ స్టెప్స్. పేతురు భక్తుడు కొద్దిగా రాస్తాడు, ఆయన మన కొరకు శ్రమపడి తన అడుగులు ఉంచి వెళ్ళాడు. ఆయన వెంబడించాలి మనం కదా. అవును, ఎవరు నన్ను వెంబడిస్తున్నావు? ఫాలో జీసస్. యేసును మనం ఏం చేయాలి తెలుసా? వెంబడించాలి. ఆ యేసును వెంబడించేవాళ్ళలాగా ఉన్నాం మనం. ఎవరిని వెంబడిస్తాం? యేసు నమ్ముకుంటాం, ప్రభు నమ్ముకున్నట్టే ఉంటాం, దేవుని నమ్ముకున్నట్టే ఉంటాం, ఆయన అడుగు జాడల్లో ఉన్నట్టే ఉంటాం, కానీ ఆయన వెంబడించాం. అవును కదా. అవును, ఈరోజు ఆలోచించండి, దేవుని వెంబడించాలంటే యూ హ్యావ్ టు పే ద ప్రైస్. దేవుడు అంటాడు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరని ఎడలా పూర్తి చేయండి. తన్ను తాను ఉపేక్షించుకొని శిలువనెత్తుకొని, దట్స్ ఆల్. తెలుసా దేవుని నియమం ఏంటో తెలుసా? ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని సిలువెత్తుకొని నడవమంటే కష్టాలు ఉంటాయేనా లేకపోతే సంతోషం ఉంటుందనా? కష్టాలు ఉంటాయి అయితే కష్టాల్లో దేవుడు సంతోషాన్ని నింపుతాడు. దేవుని వెంబడించడం అంటే మాటలు కాదు. దేవుడు చెప్పాడు, సిలువ ఎత్తుకొని, సిలువ టు బేర్ ద క్రాస్. సిలువ అంటే కష్టాలు, సిలువ అంటే శ్రమలు, సిలువ అంటే ప్రభుతో నీవు ఆయన ముద్రలో భరించడం, దేవుని కొరకు నిందలు అవమానాలు తిరస్కారాలు భరించడం. ఇప్పుడు ఈ స్త్రీకి తెలుసా తెలియదంటారా? ప్రభును వెంబడిస్తే కష్టాలు వస్తాయి, ప్రభును వెంబడిస్తే బాధలు వస్తాయి. ఇంకొక మంకొక పని చేయొచ్చు కదా, ఈమెకు చాలా ఆస్తి ఉంది. మొత్తానికి దేవుడు చేయాల్సిన మేలు చేశాడు, చేయాల్సిన గొప్ప కార్యం చేశాడు, చేయాల్సిందంతా చేశాడు. ఆయనకు వందనాలు చెప్పి వెళ్ళిపోవచ్చు, కానీ అలా చేసిందా? చేయలా. డిసైడెడ్. ఈరోజు నువ్వు ఆలోచించు ఒకసారి, ప్రభును వెంబడిస్తున్నావా? ఈమెను చూడండి, వెంబడించిన స్త్రీ, యేసును వెంబడించింది. అందుకే దేవుడు అద్భుతంగా ఆమె పేరు రాశాడు, మగ్దలేన మరియా. ఆమె అడ్రస్ ఏంటో తెలుసా? దేవుడు ఆమెను ఏమైనా అడ్రస్ చేస్తున్నాడు తెలుసా? ఒకనప్పుడు ఆమెలో ఏడు దయ్యాలు ఉన్నాయి. ఏడు దయ్యాలు నుండి ఆమె విడుదల పొందిన తర్వాత యేసును వెంబడించింది. అవును కదండి. చూడండి, యేసును వెంబడించడం ద్వారా ఈరోజు మన జీవితాలు ఆయన అడుగుజాడలు నడవడం ద్వారా లోకానికి ఒక సందేశాన్ని ఇవ్వగలుగుతాం మనం. మనం క్రీస్తు అనుచరులం. లోకం మంది కాదు, లోకం వెంట నేను నడవను. నేను లోకం వెంట నడిస్తే ప్రభు వెంట నడవలేను. నేను మనుషుల వెంట నేను నడవను, ప్రభు వెంట నడుస్తాను. చూసారా, యేసు క్రీస్తు వెంట నడిచింది. పైగా యేసు క్రీస్తు వెంట ఆ దినాల్లో భయంకరమైన ఆంక్షలు. యేసు క్రీస్తు వెంట ఎవరైనా వెళితే వెళ్ళేస్తామని, యేసు క్రీస్తు వెంట వెళ్ళరని వెళితే రకరకాల ఆంక్షలు వెలివేశారు. ఒక గుడ్డోడు బాగైతే, నన్ను యేసు నా కళ్ళు తెరిచాడని చెబితేనే ఏం చేశారంటే వాడి సమాజం నుంచి. మరి అటువంటి పరిస్థితుల్లో ఈమె యేసును వెంబడించడానికి దట్టు, ఈమె ఒక స్త్రీ, యేసును వెంబడించడానికి ఈమె తీర్మానించుకుందంటే ఆమె యొక్క స్థిర తీర్మానం ఎంత గొప్పది ఆలోచించండి ఒకసారి. ఎంత ధైర్యం ఉండాలి ఆమెకి! అన్వావరింగ్ ఫెయిత్, అన్వావరింగ్ కరేజ్, కదలింపబడని విశ్వాసం. వాట్ మే కమ్, ఏమొచ్చినా పర్వాలేదు,
ఇంత చేసిన యేసు నా జీవితాన్ని మార్చిన యేసుక్రీస్తును వెంబడించకుండా నేను ఎలా ఉండగలుగుతాను? నా బ్రతుకును మార్చిన యేసును వెంబడించకుండా నేను ఎలా ఉండగలుగుతాను? యేసు అడుగు జాడల్లో నడవకుండా నేను ఎలా ఉండగలుగుతాను? యేసును చూడకుండా నేను ఎలా ఉండగలుగుతాను అన్నది ఆమె తీర్మానం. మరి నీ తీర్మానం ఏంటి? ఒకనప్పుడు నీ జీవితం ఎలా ఉంది? ఒకనప్పుడు నీ బ్రతుకు ఎలా ఉంది? ఒకనప్పుడు నీ స్థానం ఎలా ఉంది? ఒకనప్పుడు నీ మతి ఎలా ఉంది? నేటి దినాన్ని నీ సంగతి ఏంటి? ప్రభువును చూచినప్పుడు ధైర్యం కలగట్లేదా? ప్రభు నాకుండా నిశ్చయత ఉంది కదా. మరి అలాంటప్పుడు ఆయన వెంబడించే వ్యక్తులుగా మనం ఉన్నామా? మీరు ఆలోచించండి. డిసైడ్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా? యేసును వెంబడించడం. యేసును వెంబడించేటప్పుడు ప్రభు అంటున్నాడు, ఎవడైనను నన్ను వెంబడింపగూరని ఎడల తన్ను తాను, ఇది నియమం, డినాయింగ్ అవర్ సెల్ఫ్, మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. అంటే ఇక మనం లేమిక. రెండోది ప్రభు అంటాడు, సిలువ ఎత్తుకొని అన్నాడు. సిలువ అంటే మనకి ఇందాక చెప్పాను, శ్రమలు, కష్టాలు. ఇదేంటండి, దేవుని వెంబడిస్తే కష్టాలు వస్తాయా? వస్తాయి. బాధలు వస్తాయా? వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అయితే మరి శ్రమలు కష్టాలు వస్తే మరి ఆయన్ని ఎలా వెంబడుతావు? మరి నీ ప్రేమ ఏంటో తెలియాలి కదా, నీ విశ్వాసం ఏంటో తెలియాలి కదా, మరి దేవుని నువ్వు ఎంత బలంగా హత్తుకుంటున్నావో తెలియాలి కదా. మరి అది తెలియకుండా ఎలా కుదురుతుంది? దేవుడు చెప్పిన మాట చూడండి, నిన్ను నీ ఉపేక్షించుకొని సిలువెత్తుకో అంటే కష్టాలు భరించడానికి రా, నా దగ్గరికి బాధలు భరించడానికి రా, నా కొరకు నిందలు భరించడానికి రా. ఎందుకంటే జీసస్ డైడ్ ఫర్ యూ ఇన్ పబ్లిక్, డోంట్ లివ్ ఇన్ ప్రైవేట్. ఈరోజు చాలా మంది యేసుక్రీస్తు పబ్లిక్గా చచ్చిపోయాడు నీ కోసం కదా, శ్రమలు అనుభవించి చచ్చిపోయాడు. మరి నువ్వెందుకు పబ్లిక్గా యేసుక్రీస్తుని ఒప్పుకోవటం లేదు? రహస్యంగా. ఇంకా చాలా మందికి ఒక ఫీల్, బైబిల్ తెచ్చుకోవడం, శుభ్రం క్యారీ బ్యాగ్లో పెట్టుకొని, అది ఏం తెలియకుండా ఏమవుతుంది? నీకోసం యేసు క్రీస్తు వారు పబ్లిక్గా చచ్చిపోయాడు, సమాజం ముందు చచ్చిపోయాడు, దీనుడిగా చచ్చిపోయాడు. ఆయన కొరకు నువ్వు ఇంకా సీక్రెట్గా జీవిస్తేట యు కమ్ అవుట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రభు అదే చెప్తాడు, యు కమ్ అండ్ డై ఫర్ మీ, రెడీ, నువ్వు ఫిక్స్ అప్ అయిపోయి రావాలి. ఎలా? నిన్ను నువ్వు ఉపేక్షించుకొని తర్వాత సిలువెత్తుకొని రా. సిలువ అంటే మీకు ఒక మాట చెప్తాను మీకు అర్థం అవటానికి. ఒక వ్యక్తి చచ్చిపోతే సమాధి పెట్టిలో పెట్టి ముందు పాస్టర్ గారు అంటే ఒక ఆయన నడుస్తాడు, ఏం పట్టుకొని, సిలువ పట్టుకొని. అంటే సిలువ నడిచిందంటే వెనక ఏమో నడిచింది. ఏంటంటే ఎవరు మాట్లాడలేదు, సమాధి పెట్టే కదా, అంతే కదా. పాస్టర్ గారు పక్కన సిలువును పెట్టి నడుస్తున్నాడంటే వెనకేముంది? సమాధి పెట్టి వస్తున్నానంటే ఇప్పుడు నేను దేని తెచ్చుకొని రమ్మంటున్నాడు ప్రభు గారు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల. అందరు చెప్పాలి, తను తాను ఉపేక్షించుకొని సమాధి పెట్టిన తీసుకొని రండి, అంతే కదా. అంటే ఏం చేసుకోవాలి మనం? ఓ చాదేవారు వచ్చినప్పుడు మీ అందరూ మీ పొడవ ఎంతో వెడల్పు ఎంతో చూసుకొని సిద్ధం చేసి పెట్టుకోవాలి, అంతేనా? అంటే అలా కాదు. దేవుని కొరకు ఏ కాస్ట్ అయినా మనం పే చేయాలి, ఎంత శ్రమైనా భరించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు నీకు చేయాల్సిందంతా చేశాడు. అందుకే ఈమె యేసును వెంబడించిన స్త్రీ. ఇంకా రెండో తీర్మానం లేదు, మూడు, సమర్పణ కలిగిన స్త్రీ. సమర్పణ, ఇందాక ఒక మాట నేను చదివి మీ దృష్టికి జ్ఞాపకం చేశాను, మూడో వచనంలో ఆమె కలిగిందంత ఆస్తి అంతా ప్రభు కొరకు ఇచ్చడానికి తీర్మానించుకుంది. సమర్పణ కలిగిన స్త్రీ ఆ మూడు వచనాల్లో, ఆల్ ఐ హ్యావ్ ఈజ్ యువర్స్, అంతే కదా. ఏమంటది ఏంటి తెలుసా? ఆల్ ఐ హ్యావ్ ఈజ్ యువర్స్, ప్రభు నాదంతా ఎవరిది? నీదే. ఇదే మాట ఎవరు చెప్తారు తెలుసా? దావీదు అంటాడు, అయ్యా నాదేముంది, అంతా నీదే, మేము నీకు ఇచ్చిందంటే మాది నీకు ఇవ్వలేదు, నీది మళ్ళీ నీకే ఇచ్చాం. ఈ మా ఈ ఎక్స్పీరియన్స్ ఎంత బాగుంది కదా. ఈమె చూడండి, ఆల్ ఐ హ్యావ్ ఈజ్ యువర్స్, నేను ఈ దినాన కలిగి ఉన్నదంతా నీదే. మరి ఏమిస్తున్నావు దేవునికి? సింప్లీ యు గివ్ యువర్ సెల్ఫ్, అంతే. దేవునికి ఏమంటది, ప్రభువా నేనేమివ్వగలను, ఆస్తి ఇస్తే సరిపోద్దా, నా యొక్క స్థితి ఇస్తే సరిపోద్దా, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి. అందుకే నన్ను నేనే నీ వెంట వస్తా, ఇంకా నాకు లోకం వద్దు, నా ఊరు వద్దు, అభివృద్ధి చెందిన నా ప్రాంతం వద్దు, నా స్థాయి వద్దు, నా అంతస్తు వద్దు, నా పేరు ప్రఖ్యాతులు వద్దు. అందుకే ఏమంటది, ఆల్ ఐ హ్యావ్ ఈజ్ యువర్స్, నాదంతా నీదే ప్రభువా, నాదంతా నీదే. మరి ప్రభువుకు సమర్పణ కలిగి జీవించాలి కదా, అవును కదండి. ఏమంటది, సో వాట్ కెన్ ఐ సే, వాట్ ఐ డూ, బట్ ఆఫర్ ద హార్ట్ ఓ గాడ్ కంప్లీట్లీ టు యూ. ప్రభువా నీకేమివ్వగలుగుతాను, ఏమివ్వగలను, ఏమిచ్చి రుణం తీరుతుంది. అందుకే నన్ను నేను నీకు ఇస్తున్నా, నా హృదయాన్ని నీకు ఇస్తున్నా, సింప్లీ డిసైడెడ్ టు ఫాలో జీసస్. ఇది కావాలి నేటి దినాన్ని యేసును వెంబడించే తీర్మానం. ఒక్కసారి ఆలోచించండి, నీ
బ్యాక్గ్రౌండ్, నీ స్థితి ఏంటో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, నీ స్థితి ఏంటో, నీ సంగతి ఏంటో ఒకసారి ఆలోచించండి. సమర్పణ, ఈమె చూడండి, ఈమె సమర్పణ ఎంత గొప్పదంటే ఆమె తనంతా కూడా ఖర్చు చేయడానికి. అందుకే షీ ఫండెడ్ జీసస్ మినిస్ట్రీ, యేసు క్రీస్తు యొక్క సువార్త పరిచర్య కొరకు ఆమె తన ధనాన్ని ఏం చేసింది, ఖర్చు చేసింది. చాలా ఈమె తీర్మానం చూడండి ఎంత గొప్పగా ఉందో. బైబిల్ గ్రంథంలో మాటలు రాయబడ్డాయి, వీరును ఇతర అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించవచ్చుది. అవును, ప్రభుకు ఉపచారం చేసింది ఈమె. సమర్పణ, వితరణ కలిగిన, దేవుని పని కొరకు ఈమె ఇచ్చింది. యూజ్ యువర్ గాడ్ గివెన్ గిఫ్ట్స్ టు సర్వ్ అదర్స్. ఈమె చాలామందికి పరిచయం చేసింది, ఈమె ప్రభు వెంట వెళ్ళి పరిచయం చేసింది, ఆమె స్థానాన్ని గుర్తు చేసుకుంది. అంటే ఎప్పుడైతే ఆమె జీవితానికి దేవుడు విడుదల విమోచన ఇచ్చాడో జీవితం అర్థమైంది. ఎప్పుడైతే ఆమె నేత్రాలు తెరవబడ్డాయో ఆమె దూరదృష్టితో తన జీవితాన్ని పరీక్షించుకోగలిగింది, తన జీవితానికి విలువ తెలుసుకోగలిగింది, తన జీవితానికి గమ్యం తెలుసుకోగలిగింది, తన జీవితానికి అర్థం తెలుసుకోగలిగింది. అందుకే ఆమె యేసును వెంబడించడం తీర్మానించుకోవడం కాదు, తన ధనాన్ని పెట్టుబడిగా పెడుతుంది. ఎక్కడ? పరలోక రాజ్యంలో. అందుకే భూమి మీద మీ కొరకు ఏం కూర్చోవద్దు కదా, ఏం కూర్చోవద్దు అందరు చెప్పండి, ఏం కూర్చోవద్దు. ధనాన్ని దాచిపెట్టుకోవడం వద్దనలేదు దేవుడు, బ్యాంకులో దాచుకోవడం వద్దనలేదు. అయితే దేవుడు చెప్పింది ఏంటంటే ధనం దాచుకో. ఎట్లాగంటే నీ మనసు ధనం మీద మళ్ళేంత వరకు దాచుకోక కదా. ఇక్కడ దొంగలు ఉంటారు, ఇక్కడ తుప్పు పడుతుంది, దోచుకునేవాడు వస్తాడు. పరలోకమందు నీ ధనాన్ని అట్లా ఎవడు కదా. నీకు ఇక్కడే అకౌంట్ కాదు, ఇక్కడ అకౌంట్ ఉండాలి నీకు, కానీ ఎట్ ది సేమ్ టైం అక్కడ కూడా నీకు ఒక అకౌంట్ ఉండాలి. నీ పేరు ఏ అకౌంట్ అండి కదా, నీ పేరు మీద అకౌంట్ నమోదైందా? భూమి మీద దేవుని కొరకు నువ్వు ఏమి ఇచ్చావో అన్నీ అక్కడ అకౌంట్లో నమోదవుతాయి. ఒక మా మంచి మాట చెప్పన్నా మీకు, చూడండి దేవుడు అబ్రహాము లోతుల్ని బాగా దీవించాడు. ఎంత బాగా దీవించాడంటే వారి ఆ మందలు వారి కలిసి జీవించలేనంత. వాస్తవంగా లోతు ఆశీర్వాదం లోతుది కాదు, అబ్రహాము ఆశీర్వాదం లోతు మీదకి వచ్చింది. అంటే దేవుని బిడ్డలు ఒక స్థలంలో ఉంటే వారి ద్వారా ఎంతగానో దేవుడు దీవిస్తాడని చెప్పడానికి ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏషేబు ఉంటే పోతిఫారులు దీవించలేదా, ఆ యాకోబు ఉంటే లాభాను దీవించలేదా, కాబట్టి దేవుని మందస్సు ఉంటే ఓబేదేదోములు దీవించబడలేదా, మనం ఉంటే ఖచ్చితంగా దీవించబడతాం. అయితే ఒక మాట, ఆ లోతు ఏం చేశాడంటే, లోతు అబ్రహాము నీవు సంపాదించుకున్నది నా వల్లే కదా, నాది భాగం అనలేదు, ఇద్దరిది వేరు, నీది నీదే, నీ అకౌంట్ నీదే, నా అకౌంట్ నాదే, నీది నాకొద్దు. చూసారు ఎంత మంచి మాట, నీది నాకొద్దు, నీకు సపరేట్ అకౌంట్. కాబట్టి నేను ఒక మాటకు జ్ఞాపకం చేశాను, పరలోకంలో ప్రతి ఒక్కరికి ఒక అకౌంట్ ఉంటుంది. భూమి మీద దేవుని కొరకు నువ్వేమిచ్చావో, దేవుని కొరకు నువ్వేం ఖర్చు చేసావో, దేవుని కొరకు నువ్వెంత ప్రయాసపడ్డావో, దేవుని కొరకు నువ్వెంత ప్రయాణం చేసావో, దేవుని కొరకు నువ్వెంత వితరణ కలిగి దేవుని పరిచర్య కొరకు నువ్వేం చేసావో, ప్రతిదీ కూడా అందులో రాస్తాడు దేవుడు. ఈమెవరో తెలుసా? సమర్పణ కలిగిన స్త్రీ, నాలుగు పరిచారము చేసిన స్త్రీ. ఇందాక వాక్యం చదువుకున్నాం, ఆమె ఎవరో తెలుసా? పరిచారం, వెన్ గాడ్ సేవ్స్ యూ గో సర్వ్ హిమ్. దేవుడు నిన్ను ఏం చేశాడంటే నిన్ను ఆయన రక్షించాడు. ఎందుకు తెలుసా? టు సర్వ్ హిమ్. యు ఆర్ షేప్డ్ టు సర్వ్ గాడ్. దేవుణ్ణి సర్వ్ చేయడానికి, సేవ చేయడానికి, పరిచర్య చేయడానికి మనం ఎలా షేప్ చేశాడు తెలుసా దేవుడు? మన జీవితాన్ని, అస్తవ్యస్తంగా ఉన్న జీవితాన్ని, మార్పు లేని మన జీవితాలను, చీకటి నిండిన జీవితాలను దేవుడు ఏం చేశాడంటే, ఏం చేశాడండి, షేప్ చేశాడు, ఒక రూపాన్ని ఇచ్చాడు. ఎందుకు? ఆయన సేవ చేయాలని. మరి ఆలోచిస్తున్నామా? సర్వ్ గాడ్ ఫెయిత్ఫుల్. నేను ఒక మాట చెప్తున్నాను, దేవుడు నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడు, నీ జీవితాన్ని బాగు చేశాడు. అందుకే దేవుణ్ణి విశ్వాసంగా, విశ్వాస సహితంగా చివరి వరకు కూడా మధ్యలో ఆగిపోకుండా, చివరి వరకు దేవుడు నీ జీవితాల్లో నువ్వు చేరవలసిన గమ్యం చివరి వరకు కూడా ప్రభుని మనం ఏం చేయాలి తెలుసా? పరిచారము చేసేవాళ్ళుగా, ప్రభు సేవ చేసేవాళ్ళుగా. అంత మాత్రమే కాదు, దేవుడిని పిలుస్తున్న గాడ్ కాల్ టు సర్వ్ గాడ్. దేవుడిని పిలిచాడు ఎందుకు తెలుసా? పరిచర్య చేయడానికి. పరిచర్య ఎంత గొప్పదో నేను మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఈమె జీవితం ద్వారా ఒక అద్భుతమైన విషయం, పరిచర్య, పరిచర్య, పరిచర్య చేయాలి ఖచ్చితంగా. మరి ముఖ్యంగా స్త్రీలకు నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, పరిచర్య చేయడానికి మీకున్న అవకాశాలు, మీకున్న వసతులు, మీకున్న సమయం మరి ఎవరికి లేదు. మరి పరిచర్య చేస్తారమ్మా మీరు? మరి పరిచర్య చేస్తే అన్ని విషయాల్లో దేవుని రాజ్యంలో మీరు కూడా గొప్ప బాగా పాలిస్ భాగస్థులు అవుతారు. మరి మీకున్న సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకొని, మీకున్న తలాంతులు జాగ్రత్తగా సద్వినియోగం చేసుకొని, మీకున్న అవకాశాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకొని
దేవుని కొరకు పరిచర్య చేసేవాళ్ళుగా ఉండాలి. నాకు వీలు కాటం లేదని, నా కొల్ల కాటం లేదంటే నువ్వు వెతుకుతున్న సాకు తప్ప మరొకటి కాదని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు చేయగలవు, నువ్వు అనుకుంటే చేయగలవు. ఇప్పటికే చాలా జీవితంలో చాలా మంచి అవకాశాలు లాస్ అయిపోయారు కదా. జీవితంలో శ్రేష్టమైన సమయం, ఫ్రూట్ఫుల్ ఇయర్స్ అన్ని కూడా, మంచి బలం ఉన్న సంవత్సరాలని కోల్పోయారు. నేటి దినాన అయినా ప్రభు ప్రేమిస్తాడు, కనికరిస్తాడు. నీకు ఆ మనసు, ఆ తృష్ణ ఉండాలి. కానీ దేవుడు ఎప్పుడు కూడా సిద్ధం నీ ద్వారా పరిచర్య జరిగించుకోవడానికి. ఈరోజు ఆలోచిస్తున్నారు, అవును నీవు దేవునికి కావాలి. ఈమె చూడండి, దేవుడు ఎలా వాడుకుంటున్నాడో అంత మాత్రమే కాదు, వెనుతీయక ప్రభుతో పయనించిన స్త్రీ, ఆమె వెను తిరగలేదు. చూడండి, యేసుక్రీస్తును వెంబడిస్తున్న వాళ్ళకి ఎన్నెన్నో కష్టాలు వస్తున్నాయి. వెలివేస్తున్నారు, తృణీకరిస్తున్నారు. యేసుక్రీస్తును ఎవరు కూడా వెంబడించకూడదు అంటున్నారు. అంత మాత్రమే కాదు, ఇంకో మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఈమె వెను తిరగలేదు, ఆగిపోలేదు. యేసుక్రీస్తు వెంట బహుజన సమూహాలు వస్తున్నారు, పోతున్నారు, వస్తున్నారు, పోతున్నారు, వస్తున్నారు, పోతున్నారు. బాధలు అంటున్నారు, వస్తున్నారు, పోతున్నారు, ఏవేవో అవసరాల కోసం వస్తున్నారు, పోతున్నారు. కానీ ఈమె వెనుతీయక సాగిపోయింది. అవును, భక్తుడు అంటాడు, డోంట్ అటెంప్ట్ ఏ సింగిల్ డే వితౌట్ మీ. దేవుడు అంటాడు, దేవుడు అంటాడంట, నేను లేకుండా ఒక జీవితాన్ని కూడా నీవు ఊహించుకోవద్దు అంటాడు. నిజమే, దేవుడు నిన్ను రక్షించిన తర్వాత, దేవుడు నిన్ను విమోచించిన తర్వాత, దేవుడు నీ జీవితాన్ని బాగు చేసిన తర్వాత నీవు దేవుడు లేకుండా బ్రతకగలవా? అది ఊహలకు అందదు. మనకు అనిపిస్తుంది దేవుడు లేని జీవితం జీవితం కాదు, దేవుడు లేని రోజు రోజే కాదు. మరి అలాంటప్పుడు మీరు ఆలోచించండి. అవును, డోంట్ అటెంప్ట్ ఏ సింగిల్ డే వితౌట్ మీ. దేవుడు అంటాడు, నేను లేకుండా నీ జీవితాన్ని కొనసాగించొద్దు. ఈరోజు ఆలోచించండి ఒకసారి, జర్నీ విత్ యు జీసస్, యేసుతో నీ ప్రయాణం సాగుతుందా? ఈమె ప్రయాణం సాగుతూ ఉంది, గమ్యం వైపు సాగుతూనే ఉంది. ఎన్ని అవరోధాలు ఎదురైనా ప్రయాణం ఆగిపోలేదు. మనమండి ప్రయాణం చేస్తున్నట్టే ఉంటాం, అసలు ప్రయాణం నుంచి ఎప్పుడో దారి తొలగిపోయాం. ప్రయాణం చేస్తున్నట్టే ఉన్నాం కానీ రాంగ్ రూట్లో ప్రయాణం చేస్తున్నాం. ప్రయాణం చేస్తున్నట్టే ఉన్నా కానీ నీ ప్రయాణం ప్రభు వెంట లేదన్న విషయం గమనించావా? మనం కూడా చాలాసార్లు ఎలా అయిపోతున్నాం అంటే, నేటి దినాన సంసోన్లాగా అయిపోతున్నాం. సంసోనకు అర్థం కాల, ఆయన అనుకుంటున్నాడు తిన్నగా పండుకోని అనుకుంటున్నాడు, దేవుడు నాతో ఉన్నాడు అనుకుంటున్నాడు. కానీ యెహోవా అతనిని ఎడబాసనని ఆయనకి ఈరోజు మంచి రూట్లో, మంచి జర్నీ డెస్టినేషన్ చేరతన అనుకుంటున్నారా? నువ్వు మంచి రూట్లో ఉన్నావా? కాదు. ఈ జర్నీ ఎలా ఉంది? జర్నీ విత్ జీసస్, యేసుతో నీ ప్రయాణం. ఈమె ప్రయాణం ఎవరితో తెలుసా? యేసుతో. ఏ రోజైతే ఆమె ప్రయాణం ప్రారంభించిందో, యేసుతో ఆమె ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది జర్నీ. ఈరోజు నీ ప్రయాణం ఎవరితో అండి? ఒకసారి ఆలోచించండి. అద్భుతమైన మాట, సర్వింగ్ గాడ్ ఈజ్ ద గ్రేటెడ్ అడ్వెంచర్ ఇన్ ద వరల్డ్. దేవునితో ప్రయాణం, దేవుని సేవ చేయడం ఈ ప్రపంచంలో ఒక సాహస కార్యం. మరి ముఖ్యంగా ఆమెకి గ్రేటెస్ట్ అడ్వెంచర్ ఏంటో తెలుసా? యేసుతో ప్రయాణం. అంత మాత్రమే కాదు, దేవుని సేవ చేయడం, యేసును వెంబడించడం అది చాలా కష్టతరమైన పని. అయినా చూసారా, ఆమె కష్టంలో గమ్యం వైపు సాగింది, యేసు వెంట నడుచుకుంటా వెళ్ళిపోయింది ఆమె. మరి నీ ప్రయాణం ఎవరితో ఉందండి? ఎవరితో ప్రయాణం చేస్తున్నావు? గమనించారా? అవును, తిరస్కారము నొందిన ప్రభును హత్తుకున్న స్త్రీ. యేసుక్రీస్తుని ఎంత తిరస్కరించారో తెలుసు కదా, దయాలు పట్టినోడు అన్నారు. మేము వ్యభిచారం వల్ల పుట్టినోడం కాదు అన్నారు. అంత మాత్రమే కాదు, ఆయన తాగుబోతు అన్నారు. వీడెవడరా పిచ్చోడు అన్నారు, వెర్రిబట్టినోడు అన్నారు. సొంత సహోదరులు కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదంట కదా. సొంత సహోదరులు కూడా అంటే మరియకు తర్వాత పుట్టిన బిడ్డలందరూ కూడా యేసు క్రీస్తునందు ఆయన కుటుంబీకులైనను, ఆయన సహోదరులైనను ఆయన ఎందు ఏమంచలేదు, విశ్వాసం ఉంచలేదు. తిరస్కరించారు అందరూ, అందరూ తిరస్కరించారు. పైగా శాస్త్రులు పరిశీలి ఆయన పర్వశిఖరం మీద నుంచి నెట్టేయాలనుకున్నారు, ఆయన చంపేద్దాం అనుకున్నారు, అడ్డు లేకుండా చేద్దాం అనుకున్నారు. అనేక కక్షలు కట్టారు, కుట్రలు పన్నారు ఆయన మీద. పిలాతు మరణశిక్షను విధించాడు ఆయనకి, కొరడాలతో కొట్టించాడు. అవమానం నొందాడు ప్రభువారు, తిరస్కారం నొందాడు, అందరి తిరస్కారం నొందాడు. కానీ మరియా ఇంకా ప్రేమించింది ఆయన్ని. అమ్మో, నేను ఈయన్ని వెంబడిస్తే నాకు కష్టాలు, ఈయన్ని వెంబడిస్తే నాకెందుకు ఈ బాధలు, అసలే నేను స్త్రీని, నాకెందుకు వచ్చి ఇప్పటిదాకా వెంబడించాను, ఈ టైం నుంచి నేను వెనక్కి తిరుగుదాం అనుకుందామా? అస్సలు అనుకోలే. బైబిల్ గ్రంథం రాయబడింది 27:56 మత్తయి సువార్త, ఆయన నిలవైన వారందరూ గల్లీ నుండి ఆయన వెంబడించిన స్త్రీలు దూరముగా నుంచుని వాటిని చూస్తున్నారని బైబిల్ గ్రంథం రాయబడింది. అవును కదా, మీరు ఒక్కసారి ఆలోచించండి. నిలవైన అందరూ వెళ్ళిపోతే యేసును తిరస్కారమునుందిన యేసు చెంత నిలబడింది ఆమె. మనం చాలాసార్లు కదా ఏమో బాగున్న వారి పక్షనే చేరతాం, తిరస్కారం నొందిన వారి పక్షాన ఎవరైనా చేరతారా? ఈమె ఎంతగా తెలుసుకుంది ప్రభుని, ఎంతగా అర్థం చేసుకుంది. ఒక మాట,
నిజమైన రక్షకుడు ఆయనే అని తెలుసుకుంది. నేను ఒక్క మాట చెప్పనా, శిష్యుల్లో లేని విశ్వాసం, 3.5 సంవత్సరాలు ప్రభు ద్వారా శక్తిని పొంది అద్భుత కార్యాలు చేసిన శిష్యుల్లో లేని విశ్వాసాన్ని ఎవరిలో చూస్తున్నాం మనం? ఆమెను మగ్ధులైన మరి ఎంత గొప్ప అండి. ఇందాక ఒక మాట చెప్పాను, స్ట్రాంగ్ టవర్, ఆమె ఉన్నతమైన దుర్గము, ఆమె పేరు, ఆమె ఊరు నిజంగా ఆమె జీవితానికి ఎంతైనా సరిపోద్దామా? విశ్వాసంలో, ధైర్యంలో, దేవుని వెంబడించడంలో, ప్రభును హత్తుకోవడంలో, చివరి వరకు ప్రభును వెంబడించడంలో, ప్రభు పక్షాన్ని నిలబడడంలో ఆమె ఉన్నతమైన స్థానానికి ఎక్కింది. నిజంగా ఆ ఊరికి తగిన పేరుగా మనం నేర్చుకుంటున్నాం. సిలువ యొద్ద నిలిచిన స్త్రీ, ఇది అద్భుతమైన విషయం. అందరు విడిచిపెట్టారు, శిష్యులు విడిచిపెట్టారు. పేతురు ఒక మాట, సిలువ అనగానే మనకు పేతురు గుర్తొస్తాడు, ప్రభువా ఎవరు విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను ప్రభువా, నేను చచ్చిపోవాల్సి వచ్చినా చచ్చిపోతాను అన్నాడు. ఏంటంట, ఏమవుతాడు, చచ్చిపోవాల్సి వచ్చినా అంటే నీ కోసం చనిపోయే లిస్టులో మొదటి పేరు నాదే రాయండి అంటున్నాడు. అన్నాడా? అన్నాడు, అన్నాడు. కొంతవరకే దేవుడు అన్నాడు, నా కోసం చనిపోతావా, అయితే నన్ను ఎరగనని నువ్వు ముమ్మారు అబద్ధం వాడు. అమ్మ అన్నిసార్లు అవసరమైతే నీ కోసం చనిపోనని చనిపో, నీవు తెలియనని చెప్పడమా ప్రభువా అన్నాడు. ఏమయ్యాడండి, ఎవరు లేరు, కనిపించేంత దూరంలో శిష్యులు ఎవరు కూడా లేరు. ఒక మాట చెప్పిన, అక్కడ పురుషులు ఎవరు కనిపించట్లేదు, సిలువ యొద్ద కనిపిస్తుంది ఎవరు? మాట్లాడండి, ఏంటమ్మా మీరని పెద్ద చెప్పండి, మీ వాక్యమే కదా, స్త్రీలు కదా. అంటే ఒక ఫెయిత్, ఒక లెవెల్లో నేను ఒక మాట చెప్తున్నాను వినండి, విశ్వాసంలో ఒక నిర్ణయం స్త్రీ తీసుకుంటే అంతే, ఒక కమిట్ అయితే అంతే. ప్రేమించడంలో వీళ్ళకి మించిన వాళ్ళు లేరు. అందుకే దావీదు యోనాతాన్ చనిపోయిన తర్వాత, ఇద్దరు ప్రాణ స్నేహితులు కదా, యోనాతాన్ చనిపోయిన తర్వాత దావీదు ఏమేడుస్తాడు తెలుసా, యోనాతానా పాతగా ఏడుస్తాడు, నీ ప్రేమ ఎంత అద్భుతం, నన్ను అంతగా ప్రేమించావు, నీవు నా ఎడల చూపించిన ప్రేమ స్త్రీలు చూపించు ప్రేమ కన్నా ఏమర్థం అవుతుంది. దీని ద్వారా ప్రేమించడం మొదలు పెడితే ఇంకంతే, ఆ ప్రేమ యేసు వైపు మళ్ళింది ఈమెకి, అందుకే ఆమె విడిచిపెట్టలే యేసేని, అర్థం చేసుకుంది. అర్థం చేసుకుంటే ఎవరన్నా యేసుక్రీస్తుని విడిచిపెడతారు? అర్థం చేసుకుంటే యేసుక్రీస్తుని విడిచి ఉండగలుగుతారా? సిలువ యొద్దకు కూడా ఆ ప్రేమ ఆమెను బలవంతం చేసింది. అవును, పౌలు ఒక మాట చెప్తాడు, క్రీస్తు ప్రేమ నన్ను ఏం చేసింది, అవును ఆ ప్రేమ నాకు అనుభవించింది. కాబట్టి ఒక మాట చెప్తున్నాను, సిలువ యొద్ద స్త్రీలే ఉన్నారు, ఎవరు లేరు. ఏం చేస్తారు వాళ్ళు, దగ్గరికి రానివ్వరు. స్త్రీలు అంటే లెక్కలేదు ఆ టైంలో, వాళ్ళని మనుషులుగా కూడా ట్రీట్ చేయరు, దూరంగా నిలబడి. అంటే ప్రభు కనిపిస్తే ఒక్క మగాడు లేడు ఆడ, 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ అయినోడు ఒక్కడు లేడు, పైగా ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అంటున్నాడు ఒక ఆయన. ఏసు వెంట నడిచెను, ఏసు వెంట నిలిచెను, ఏసు వెంట పయనం సాగించారు మగ్ధులైన మరియా. అందుకే మీ గురించి ప్రత్యేకంగా దేవుడు ఆమెను ఎంత ప్రశంసిస్తున్నాడో చూడండి. సిలువ యొద్ద నిలబడిందామా, అంటే ప్రమాదం ముంచుకొచ్చిన ఆమెకు భయం లేదు, ఎందుకంటే డిసైడ్ అయిందామా. యేసును వెంబడించడానికి తీర్మానించుకోకముందే ఆమె డిసైడ్ అయిపోయింది, చివరి దాకా ఆయనతో వెళ్తాను అని. బైబిల్ గ్రంథంలో రాయబడింది, యేసు క్రీస్తు వారి యొక్క శ్రమల దగ్గర నుండి చూసిందామా, ఆయన సిలువ మీద పలికిన మాటల దగ్గర నుండి చూసింది, ఆయన చనిపోవడం ఆత్మను అప్పగిస్తున్నానన్న సంగతులు ఈమె దగ్గర నుండి చూసింది. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఆయన సమాధి మీద నుండి దించిన తర్వాత ప్రభు యొక్క దేహాన్ని సమాధి చేయడానికి ప్రభు యొక్క దేహాన్ని దగ్గరుండి సిద్ధం చేసింది మగ్ధలైన మరియా. ఎంత గొప్ప ఆధిక్యత అండి చూడండి. శిష్యులు చేయాలి పని, శిష్యులు నిలబడాలి, ప్రభువా నీ వెంట మేమున్నామని చెప్పాలి. ఒక్కడు లేడు అక్కడ, ప్రభు ద్వారా మేలులు పొందిన వాడు ఒక్కడు లేడు, ప్రభు ద్వారా గొప్ప ఉపకారాలు పొందిన ఒక్కడు లేడు, ప్రభు ద్వారా స్వస్థతలు పొందిన వాడు ఒక్కడు లేడు. అవసరానికి ఒక్కడు లేరు అక్కడ, అవసరంలో ప్రభు వెంట నిలిచింది. మీరు ఒక్కసారి ప్రభు హృదయానికి ఎంత దగ్గరైంది ఆలోచించండి, ఏమా ప్రభు యొక్క జీవితాన్ని చివరి సమయంలో కూడా ఎంతగా సంతోషపెట్టింది ఆలోచించండి, ఏమా ఒకనప్పుడు దేనికి పనికిరానామా, ఒకనప్పుడు పాపముతో జీవించినామా, 7 దయ్యాలకు నిలవైన ఆమె జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడో చూసారా, ఆమె గమ్యాన్ని ఆమె జీవితాన్ని ప్రభు వారు ఎలా మార్చాడో ఒక్కసారి ఆలోచించండి. మన జీవితాన్ని మార్చడా, ప్రభు ప్రేమను మనం అర్థం చేసుకుంటే ఆయన ఏంటో మనకు అర్థం అవుతుంది, ప్రభు ప్రేమను మనం రుచి చూస్తే ఆయన ఏంటో మనకు అర్థం అవుతుంది, లేకపోతే మనకు అర్థం కాదు. శిష్యులు విడిచిపెట్టేశారు,
ఈమె ప్రభువుని హత్తుకుంది. అవును, సమాధిలో ప్రభువుని చూడండి, సమాధి చేశారు, ఆమె ప్రేమ అవలేదు. ప్రభుని సమాధి చేశారు దగ్గరుండి, ఆమె బైబిల్ గ్రంథంలో రాయబడ్డది, ఆమంట సమాధి యొద్ద కూర్చుంది. అందరూ వెళ్ళిపోయారు, సమాధి యొద్ద కూర్చుందామా? మీరు ఆలోచించండి ఒక్కసారి, ఒక స్త్రీ సమాధి యొద్ద కూర్చుంది. మనం అప్పుడప్పుడు ఈ యొక్క దృశ్యాలు మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా ఆత్మీయులు చనిపోయినప్పుడు ఆ కుటుంబ సభ్యులు సమాధి మీద పడి ఏడుస్తూ ఉంటారు. అంతే, సేమ్ సీన్ అదే ఇక్కడ. వారిని ఎంత ఓదార్చినా వారు ఓదార్చబడరు. ఆమెకు యేసు మీద ఉన్న ప్రేమ చూడండి. అంటే యేసు లేకుండా వెళ్ళదామా? యేసు లేకుండా ఆమె జీవితాన్ని ఆమె ఊహించట్లేదు. యేసు లేని దినాలు ఆమె లెక్కించడం చాలా కష్టం అయిపోయింది ఆమెకి. సమాధి యొద్ద కూర్చుంది ఆమె. ఒక్కసారి ఆలోచించండి పరిస్థితులు. యేసు క్రీస్తు వారి మీద నింద మోపి, నేరం మోపి, ఆయన నేరస్తుడిగా సిలువ వేస్తే ఆయన దగ్గర ఉండడం మాత్రమే కాకుండా సమాధి అయిన తర్వాత కూడా ఆమె ప్రభువుని విడిచి ఉండట్లేదు. ఆమె సమాధి యొద్ద కూర్చుందాము. దీనా ఒక ఆ నదికి చలికాలం, వాళ్ళు ఎక్కడి నుంచి, తెలంగాణ నుంచి ఏదో వ్యాపారం, పండ్ల వ్యాపారం ఏదో చేసుకుంటారు వాళ్ళు. చాలా తీవ్రమైన జ్వరంతో సాయంత్రం 4:30 హాస్పిటల్కి తీసుకొచ్చారు. చాలా తీవ్రమైన జ్వరం ఉంది ఆయనకి. చూస్తే అప్పటికే జాండీస్ చాలా కాలం నుంచి ఉంది ఆయనకి. పట్టించుకోలే. 3 పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, చాలా పేదోళ్ళలాగా అనిపించారు నాకు. ఆడు ఏ ఊరు మీది ఆమె, ఆయన ఓపిక లేదు, తీసుకొచ్చారు. పడుకోబెట్టానికి సెలైన్ ఇక, అంటే ఆ టెంపరేచర్ అసలు డౌన్ అవ్వటలేదు ఆయనకి. వెంటనే ఆయన ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. నేను ఆమెను అడిగాను, ఏంటమ్మా ఏంటి, ఎప్పటి నుంచి జ్వరం అంటే, ఎక్కడో అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారని అని చెప్పిందా. మీది ఏ ఊరు అని అడిగితే మాది తెలంగాణ, ఎక్కడ నల్గొండ జిల్లా ఎక్కడో మొత్తానికి అని చెప్పిందా. ఎందుకు వచ్చారంటే అక్కడ బ్రతకలేక వ్యాపారం చేసుకుందామని వచ్చాం. ఇక్కడ మీకు బంధువులు ఎవరు లేరా? లేరండి. జ్వరం ఆయనకి కంట్రోల్ అవ్వట్లా, చూస్తే లివర్ బాగా పాడైపోయింది, కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యాయి, ఎక్కులు స్టార్ట్ అయ్యాయి. ఎక్కులు రాకూడదు ఆయనకి, ఎక్కులు వస్తున్నాయి అంటే నెల నుంచి వస్తున్నాయి. మరి ఏం చేస్తున్నారు? ఎమర్జెన్సీగా ఆయన్ని గుంటూరు పంపిద్దామంటే ఆ టైం కూడా ఉండదో ఉండదో, చాలా లాస్ట్ స్టేజ్లో తీసుకొచ్చారు, లాస్ట్ అవర్స్లో ఆయన. నాకు అర్థమవుతుంది ఆయన కండిషన్. సరే అంబులెన్స్ని పిలిపించాను ఇమీడియట్గా రమ్మని. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం, ఎమర్జెన్సీ డ్రగ్స్ అన్ని స్టార్ట్ చేశాం, ఆక్సిజన్ పెట్టాను ఆయన. నా చేతిలోనే చనిపోయాడు ఆయన. జస్ట్ తీసుకొచ్చిన 40 చనిపోయాడు. ఇప్పుడు ఆయన్ని తీసుకెళ్ళాలామా? పొద్దుగుకుపోతుంది, ఇంకా చలికాలం. సరే నేను అంబులెన్స్, వచ్చిన అంబులెన్స్ని ఏం చెప్పానంటే ఈమె ఎక్కడ కావాలో ఆ బాడీని తీసుకెళ్ళి దించేసేనే డ్రైవర్కి చెప్పాను. నేను పిల్లలు ఏడుస్తున్నారు, చిన్నపిల్లలు, ఆమె ఏడుస్తుంది, ఇంకెవరు లేరు ఆమె దగ్గర ఇంకా అక్కడ. సరే నేను వేరే కేసుల్లో బిజీ అయిపోయాను. ఆ అంబులెన్స్ డ్రైవర్ నిలబడిపోయాడు, ఏమేమో కదలట్లా, బాడీ అక్కడే ఉంది. డ్రైవర్ వచ్చి ఆమె కదలట్లేదు సార్ అన్నాడు. ఏంటని నేను మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్తే నేను తీసుకెళ్ళడానికి నాకు ఎవరు లేరు అంది. పైగా మేముండేది చిన్న ఇల్లు అండి, అక్కడ అద్దెకుంటున్నాం మేము, ఈయన్ని మా ఆయన్ని తీసుకెళ్తే ఆ శవాన్ని అక్కడ పెట్టనివ్వరు అంది. మరి ఏం చేద్దామని అడిగారు. ఆమెకేం అర్థం అవటల్లా, సరే అమ్మా ఓ పని చేద్దాం, ఓ పని చేస్తా, ఏంటంటే ఇక్కడ మేము సమాధి చేస్తాం, నువ్వు పని చేయి. పొద్దుగుకిపోయింది, 7:08 అవుతుంది, నేను మార్చిలో పెట్టిస్తా, రేపు ఉదయం బాక్సులో పెట్టి సమాధి చేద్దాం. సరే అని అడిగితే సరే అందాము. ఇంకెవరు లేరు. అప్పుడు నేను సాయంత్రం మళ్ళీ ఆ వార్డ్ బాయ్ వాళ్ళందరిని పిలిచి ఆ స్ట్రెచ్చర్ మీద ఎక్కించి బాడీని మార్చిరికి పంపించా. ఈమె నన్నాను, ఇంకెవరు లేరు ఆమెకి, అక్కడ రూమ్ ఉంటే దీనిలో ఉండమ్మా అని నేను అక్కడ సిస్టర్స్ చెప్పాను. ఆమెకి మధ్య ఏడుస్తుంది ఆమె, ఇంకా ఆమెను ఎవరు ఓదార్చాలి, ఎవరు లేరు ఆమెకి. సాయంత్రం నైట్ డ్యూటీ నాది, 1:00 to 2:00 అక్కడ ఉన్న నర్స్ నేను అడిగాను, అమ్మ ఆమె ఏమైనా తిందా అంటే, చూడమ్మా ఆమెకి ఏమైనా పెట్టండి, ఆమె ఏడుస్తుందని అడిగితే ఆమె వెళ్ళి చూస్తాము లేదాడ. నైట్ 2 చలికాలం, డిసెంబర్ నెల, మంచు కురుస్తుంది. ఆమె వచ్చి చెప్పింది, లేదు సార్ ఆమె అక్కడ. అయ్యో ఏమైంది, నాకు టెన్షన్ వచ్చి పాపం ఏమైందామా అని చూసి, లేదు అక్కడ. నేను అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ బయటకు ఏమైనా ఉందా లేదా అక్కడ ఏమైనా కూర్చుందా అని చూస్తే ఎక్కడా లేదు. నాకు డౌట్ వచ్చిందండి, ఒకవేళ
ఏం పోయే సమాధి మార్చిరి దగ్గర పోస్ట్ మార్టం చేసే రూమ్లు ఏమన్నా కూర్చుందా? ఇప్పుడు అడగబోవాలి, వెనక చివరాది రాత్రిపూట ఎవరు పోరాడికి ఎవరు పోవాలి? నేనే పోవాలి. ఆ వార్డ్ బాయ్ని పిలిచా, ఆ లైట్లు కూడా ఉండవు, ఆ చివర ఎక్కడ ఒక లైట్ ఉంటుంది అక్కడ పోదాం పద, ఎందుకు సార్ ఇప్పుడు పోదాం పద. వెళ్ళామండి ఆడకి, వెళితే ఆ లోన పెట్టాం ఆ బాడీని, ఆ దృశ్యం నేను ఎప్పుడూ మర్చిపోను. కిటికీ దగ్గర కూర్చున్న ముగ్గురు పిల్లల్ని కట్టిక చీకటి, ఆ ప్రాంతానికి పగలు ఎవరు పోరు, ఈమె కూర్చొని భర్త దగ్గర ఏడుస్తున్నా, ఎట్లుంటుంది మీరు ఒకసారి ఆలోచించండి ఆ దృశ్యం. నేను అన్నా ఎందుకు వచ్చావు అమ్మ ఇక్కడికి అంటే ఒక మాట అంది, నా భర్త అండి ఈయన, చూసారా ఈయన లేకుండా నేను ఎట్ట బ్రతకగలను, ఈ బిడ్డలను ఎట్ట పోషించగలను, అందుకే అక్కడ నన్ను ఉండాలనిపించలా, దయచేసి నన్ను ఇక్కడి నుంచి కదిలించకండి, నేను ఇక్కడే ఉంటా. ఏడుంటుందంట అంటే, చూసారా భర్త ఆమె యొక్క ఆ ప్రేమ భర్త లేని జీవితం ఊహించుకోలేదు. నేను అన్నాను ఇక్కడ ఉండకూడదమ్మా, నా మాట విను, ఇక్కడ రాత్రిపూట ఇంత రాత్రి నువ్వు ఉండద్దు, ఇక్కడ కాసేపు కూర్చో, నువ్వు ఇక్కడ కూర్చో కాసేపు, నీకు తోడు ఈ వార్డ్ బాయ్లు పెడతా ఇద్దరిని, అంటే వీళ్ళ గుండెల్లో గుబులు పెరుగుతుంది వాళ్ళకి, దీంట్లో డాక్టర్గా ఖచ్చితంగా డ్యూటీ వేస్తట్టున్నాడేమో అని. నేను చాలాసేపు నేను కూర్చున్నానండి ఆడ. ఎందుకు చెప్తున్నానంటే, ఈ మగ్ధలేన మరియా క్రీస్తును ఎలా ప్రేమించిందో చూడండి, అందరూ వెళ్ళిపోయిన ఆ నెలలా అక్కడే కూర్చుంది, అక్కడే కూర్చుంది, మొత్తానికి ఎవరో ఓదార్చి తీసుకుపోయారు ఆమెని. అయితే ఆమె సంతోషం చూడండి, తర్వాత పునరుత్థానుడైన ప్రభువును మొట్టమొదటిగా చూడటం, ఆరాధించాలనే ఆసక్తి ఆమెకి. మత్తయి సువార్త 28:1, మార్కు సువార్త 10, ఈ యొక్క సన్నివేశం నలుగురు సువార్తికులు రాశారు, మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ నలుగురు రాశారు ఈ సన్నివేశాన్ని. అంటే ఇంకా యేసు ఆదివారం ఉదయానే ప్రభు యొక్క దేహాన్ని అభిషేకించాలని వారు, విశ్రాంతి దినం అంటే శనివారం రాత్రే సిద్ధపాటు పడిపోయారు ప్రభు దగ్గర వెళ్ళడానికి, దర్శించుకోవడానికి. అంటే వాళ్ళు చూడండి, ప్రభువుని చూడాలన్న ఆసక్తి మగ్ధలేన మరియా వాళ్ళ టీంకి, సిద్ధపాటు దినం సిద్ధం చేసుకున్నారు, ఉదయాన్నే పరిగెత్తుకుంటా వచ్చేసారు. వస్తే ఏమైందో తెలుసా, అక్కడ ప్రభు లేడు, ప్రభు లేడండి, అక్కడ కంగారు పడిపోయారు వాళ్ళు. మగ్ధలేన మరియా అందరూ వెళ్ళిపోయారు, శిష్యులకు తెలిసింది ఈ సంగతి, ఏంటో తెలుసా, పరిగెత్తుకుంటే వెళ్ళి చెప్పారు, మేము వెళ్ళాము సమాధి దగ్గరికి, అక్కడ ప్రభు లేడు, ఎవరో తీసుకుపోయారు ప్రభునంటే. వాళ్ళు వినరు కదా, ఒక పట్టాన ఆడవాళ్ళు మాట్లాడితే వాళ్ళకి లెక్కలేదు. పరిగెత్తుకుంటా ఇద్దరు శిష్యులు, పేతురు, బహుశా ఇంకొక శిష్యుడేమో యోహాన్, పరిగెత్తుకుంటా వచ్చి సమాధి చూశారు, అక్కడ ప్రభు లేడు, వస్త్రాలను పడి ఉన్నాయి. అయితే వాళ్ళు గప్చిప్పు లేకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. కనీసం ఒక మాట చెప్పాలి కదండి స్త్రీకి, అమ్మా రా నువ్వు కూడా వచ్చేస్తే మాతో అని అనాలా లేదా అనకుండా వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే లెక్కలేదు వాళ్ళకి. దేవుడు చూడండి ఎట్లా చేస్తాడు ఒక వ్యక్తి జీవితాన్ని. అంటే ఆమె ఏడుస్తున్నా కనీసం ఓదార్చలా వెళ్ళు, ఎందుకమ్మ ఏడవద్దు, వెళ్ళిపోయారండి. పైగా ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను చూడండి, ఆ మాట ఆమె నుంచొని ఏడుస్తుంటే 20వ అధ్యాయం ఆ మాటలు చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 10వ వచనం. వాళ్ళంటా వచ్చారు చూశారు ఆ మాటలు చూడండి, యోహాను సువార్త ఆ మాటలు మీరు అండర్లైన్ చేయండి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో. 20వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను, అంతటా ఆ 5 కూడా చదువుతాను మీకు అర్థమవుతుంది. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండిట్యు, ఆయన తల రుమాలు నారబట్టలు యొద్ద ఉండక వేరొక చోట చుట్టు పెట్టి ఉండిట్యు చూచెను. ఎట్టుంది? నీట్గా చుట్టు పెట్టి ఉంది. అప్పుడైనా ఈయనకి తెలుసుకోవాలి కదా, తెలుసుకోవాలి. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను, అంటే యోహాన్ నమ్మాడు, ఆయన మృతుల నుండి లేచుట అగత్యమని లేఖనములు వారు ఇంకనూ గ్రహించలేదన్నమాట, ఇంకా తెలియలే. అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు, ఎక్కడికి వెళ్ళిపోయారంట, తమ వారి యొద్దకు, అంటే వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి కదా వారి యొద్దకు వెళ్ళిపోయారు. దాని కనెక్షన్ చూడండి 11వ వచనంలో, అయితే అన్నాడు, కనెక్షన్ చూసారు ఎట్టిచ్చాడో. అయితే మరియా సమాధి బయట నిలిచి, ఎందుకు మరియకి కుటుంబం అంతా ఎవరండి, ఏసయ్య, ఇక ఆమె కుటుంబం లేదు,
వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు శిష్యులు. ఈమె తొక్క మాట మాట్లాడాల, ఎక్కడికి వెళ్ళిద్దామా? ఆమె జీవితం అంత ఎవరితో ముడిపడి ఉందండి, ఇంకెక్కడికి వెళ్తుందామా? అందుకే సమాధి బయట యొద్ద నిలబడి ఏం చేస్తుంది? ఏడుస్తుంది. అందుకే అండి పునరుత్థానం ప్రభు మొట్టమొదట ఎందుకు ఆమె కనిపించాడో తెలుసా? చూడండి చూడండి, జాగ్రత్త వినండి. యేసయ్య ఆమె కనిపించడానికి ఏడుస్తుంది, అక్కడికి ఏడుస్తుంది. వెంటనే ప్రభు పిలుస్తున్నాడు, మరియా ఎందుకు, మరి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఇక్కడ, ఎందుకు కన్నీరు కారుస్తున్నావు, హాస్టల్ని ఆడవద్దు. ఆమె అనుకుందంట మగ్ధలేన మరి ఆయన ఎవరు అనుకుంది, అందరు చెప్పండి ఎవరు అనుకుందండి. ఈ మాటలు చదివినప్పుడు వెరీ ఎక్సైటింగ్, నిజమే. ఎందుకు దేవుడి మాట రాయించాడు? తోటమాలిలా కనిపించాడు, 100% ట్రూ, నిజమే. ఆయన తోటమాలి, మన జీవితం అనే తోటలో అనవసరంగా పెరిగిన మొక్కలను కట్ చేస్తాడు ఆయన. నిజంగానే తోటమాలి అండి, తోటమాలి గార్డెన్ సంరక్షిస్తాడు. మన లైఫ్ కూడా దేవునికి మంచి ఫలాలు, మంచి శ్రేష్టమైన మన ఫలాలు దేవునికి ఇవ్వాలి. ముళ్ళు మొలిసాయి, అనవసరమైన కలుపు మొక్కలు మొలిసాయి, ఈ యొక్క తోటమాలి వాటన్నిటిని కట్ చేస్తాడు. ఎందుకంటే ఇంకా ఎక్కువ ఫలించాలని ప్రూన్ చేస్తాడు ఆయన. నిజమే, ఆయన తోటమాలే, డౌటే లేదు అందులో. మన జీవితాలకు ఆయన తోటమాలి, లేకపోతే తోటమాలి గార్డెన్ నుంచి ఆయన సంరక్షించకపోతే మంచి ఫలాలు రావు, మంచి పుష్పాలు ఫలించవు, పుష్పించవు కదా. తోటమాలి అనుకుందంట, వెంటనే ప్రభు స్వరాన్ని గుర్తుపెట్టి మరియా అని పిలుస్తున్నాడు ప్రభువారు. చూసారా, ఒక్క కేకతో గుర్తొచ్చేసింది ఆమెకి. వెంటనే ఆయన అంటుంది, రబ్బూని అంది, అంటే బోధకుడా కదా, ప్రభు స్వరాన్ని వినామంటుంది. అందుకే అండి పునరుత్థానం అంటే మరణాన్ని గెలిచి తిరిగి లేచిన ప్రభుని మొట్టమొదట చూడటమే కాదు, మొట్టమొదట స్వరాన్ని కూడా వింది. అంత మాత్రమే కాదు, పునరుత్థానడైన ప్రభుని మొట్టమొదటిగా కలుసుకుంది ఈమె, ఆయన స్వరాన్ని వింది. అంత మాత్రమే కాదు, ప్రభు పేరు పెట్టి పిలిచి ఈమె ఒక పెద్ద బాధ్యత అప్పగించాడు. వెళ్ళి ఇప్పుడు ఇందాక స్పీడ్గా పరిగెత్తి వెళ్ళిపోయారు ఎక్కడికి, వాళ్ళు ఆగట్లా స్పీడ్గానే పరిగెత్తున్నారు. ఎందుకంటే ఆలస్యం అయితే ఎవడొచ్చి పట్టుకుంటాడో, ఎవడొచ్చి ఏం చేస్తాడోనని ప్రభు ఇప్పుడు ఈమెకు ఒక మంచి వార్త చెప్పాడు. అమ్మా వెళ్ళు, వెళ్ళి ఏం చెయ్యి, శిష్యులకు చెప్పవు. ఏమని చెప్పాలి? ప్రభు లేచాడని చెప్పు. నిజంగానే ఈమె వెళ్ళి చెప్పింది, నేను ప్రభువుని, చూడండి ఎంత బాగా చెప్తుందో, నేను ప్రభువుని చూచాను అని చెప్పింది. ఏం చెప్పింది చెప్పండి, అందరూ ఏం చెప్పింది? ప్రభువుని చూచాను. వాళ్ళు నమ్మలా, మళ్ళీ చూసారా, వాళ్ళు నమ్మరు, శిష్యులు నమ్మలేదండి, నేను ప్రభువుని చూచాను. పునరుత్థానపు వార్తని జ్ఞాపకం, పునరుత్థాన వార్తను మొట్టమొదట ప్రకటించిన స్త్రీ. శిష్యులు నమ్మలేదు, ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, శిష్యులు ఆమె ఏడవటం, ఆడ కూర్చొని ఏడవటం, సమాధి దగ్గరే ఉండడం, ఆమె గత చరిత్రలోకి వెళ్ళిపోయారు శిష్యులు. అంటే ఆమెకి ఎన్ని దేయాలు పట్టిన ముందు? 7 దేయాలు పట్టినాయి. ఏడ్చిని పైగా సమాధుల్లో నుంచి వచ్చి ఏమంటాం నేను ఆయన్ని, వచ్చిపోయింది దేయాలు మళ్ళీకి అనుకున్నారో ఏమో, వాళ్ళు నమ్మలేదు. ఎందుకు నేను మాట జ్ఞాపకం చే, మగ్ధలేన మరియా ఇట్స్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఇప్పుడు అర్థమైందా ప్రభు ఆమె ఎందుకు కనిపించాడో? అందరికన్నా దృఢమైన విశ్వాసం, ఆమె విశ్వాసంలో తీవ్రతరం, ఆమె విశ్వాసం ప్రభు కొరకు ఆమె తీసుకున్న నిర్ణయం, ప్రభు కొరకు ఆమె యొక్క పటిష్టమైన విశ్వాసపు పునాది ఎంత గొప్పగుందో చూసారా. అందుకే ఆమె చివరికి ఒక మాట చెప్పగలిగింది, ఏంటో తెలుసా? నేను ప్రభువుని చూచాను, ప్రభువుని చూచాను. 4 సువార్తికులు ఈమె గురించి రాస్తున్నారు. అందుకే అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ మగ్ధలేన మరియా తరతరాలుగా ప్రభు యొక్క పునరుత్థాన వార్త నేటికి ప్రకటి, అంటే పునరుత్థానపు వార్తను మొట్టమొదటికి ప్రపంచానికి అందించింది ఎవరండి? అది కదా, నిజమే కదా, మగ్ధలేన మరియా పునరుత్థాన వార్తను. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్, ఒక అద్భుతమైన స్టోరీ, హార్ట్ టచింగ్ స్టోరీ, టు స్టిర్రింగ్ అప్ యువర్ ఫెయిత్, నీ యొక్క విశ్వాసాన్ని లెవెల్ లైట్ చేయడానికి ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ స్టోరీ. ఒకసారి ఆలోచించండి, డిసైడెడ్ టు ఫాలో జీసస్, యేసును వెంబడించడానికి డిసైడెడ్, వాట్ మేకప్, ఏమొచ్చినా సప్పటికి కూడా టేక్ అప్ ద క్రాస్, సిలువను తీసుకుందేమా. దేవునితో వెంబడిస్తే సంతోషం అని తెలియదు ఈమెకి, దేవుని వెంబడిస్తే అంత ఆనందం కాదు. డిసైడెడ్ టు ఫాలో జీసస్. ఈరోజు తీర్మానం ఉందా నీకు? ఎన్ని సంవత్సరాలైంది రక్షణ బంధు, ఎన్ని సంవత్సరాలైంది దేవుని దగ్గరికి వచ్చి, ఎన్ని సంవత్సరాలైంది? సో వాట్ ఈస్ యువర్ ఫెయిత్ లెవెల్స్? విశ్వాసములోని స్థాయి ఎక్కడ? ఆలోచించారు ఎప్పుడైనా? మరియా చూడండి, నేను ప్రభువుని చూచాను, అందరూ విడిచిపెట్టినా ప్రభుని విడిచిపెట్టదామా? అన్వేవరింగ్ ఫెయిత్, అన్వేవరింగ్ కరేజ్,
ఆమె విశ్వాసములో, ఆమె యొక్క ధైర్యంలో ఆమెకు ఆమే సాటి. శిష్యులు అందరూ పరిగెత్తున్నారు, ఆలస్యం అయితే ఎవరు వచ్చి మీద పడి చంపుతారని. ఏమొచ్చి పర్వాలా, ప్రభువేలా ఆమె జీవితం లేక జీవితం లేదు ఆమెకి. అక్కడే కూర్చుంది ఏడుస్తుంది ఆమె. ఎవరు కావాలంటే ఏసే కావాలి ఆమెకి. తోటమాలి అని ప్రభుత్వం అంటది, తోటమాలి నువ్వేమన్నా తీసుకెళ్ళావా ఆయన్ని, ఆయన ఎక్కడ పెట్టావో చెప్పు, నాకు ఏసు కావాలి. ఎవరి కోసం ఏడుస్తుంది తెలుసా, ఏసే కోసం ఏడుస్తుంది. ఎప్పుడన్నా ఏడ్చావా, ప్రభా నాకు నువ్వు కావాలి, ప్రభా విశ్వాసం కావాలి, నాయన నీ వాక్యం నాకు కావాలి, భక్తి నాకు కావాలి, విశ్వాసం కావాలి, అసలు నువ్వే నాకు కావాలి. ఎప్పుడన్నా ఏడ్చావా, అనవసరమైన దానికి ఏడుస్తావు, అనవసరమైన దానికి కన్నీళ్లు గారుస్తావు, అనవసరమైన దానికి ఏడ్చి గగ్గోలు పెడతావు, అనవసరమైన దానికి చింతపడతావు. ఆయన రాజ్యాన్ని నీతిని వెదికే ఆసక్తి నీకుందా? వెర్ ఈజ్ యువర్ ఫెయిత్? అమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ప్రభు చూసారా ఏం పలకరింపు, తోటమాలనుకుంటుంది ఎందుకు ఏడుస్తున్నావు, అప్పుడు ప్రభు పిలుస్తున్నాడు మరియా అన్నప్పుడు అమ్మ ప్రభు అని గుర్తుపడతామంటది. ప్రభుని అయ్యా బోధకుడా, అవును నేను లేచాను, వెళ్ళి శిష్యులకు చెప్పు. ఈరోజు ప్రపంచానికి క్రైస్తవత్వానికి మూలం రెజరక్షన్, ద పవర్ ఆఫ్ రెజరక్షన్, యేసు క్రీస్తు పునరుత్థానపు వార్త. మరేంటండి మన సంగతి ఏంటి? వాట్ అబౌట్ యువర్ ఫెయిత్, వాట్ అబౌట్ యువర్ జర్నీ విత్ యువర్ జీసస్? నీ యేసుతో నీ ప్రయాణం ఏంటి, నీ గమ్యం ఏంటి, నీ స్థానం ఏంటి? మరియా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ, నీ ముందు ప్రభు పెట్టాడు. డిసైడ్ యువర్ సెల్ఫ్ వెదర్ యు ఫాలో జీసస్ ఆర్ డినాయింగ్ యువర్ సెల్ఫ్. యేసును వెంబడిస్తావా, తిరస్కరిస్తావా, మరేం చేస్తావు? మరియా నీ ముందుంచింది, ఇది నా లైఫ్. ఒకనప్పుడు ఏడు దయ్యాలు నేటి దిన్న ప్రభు సాక్షిని ఎక్కడ దక్క తెలుసా? యేసు క్రీస్తు పునరుత్థానం. ఇంకా ప్రభు అక్కడ ఆలస్యమైతే ఎన్ని చోట్ల యేసు క్రీస్తు గురించి చెప్తారో అక్కడి మక్కలైన మరీ గురించి చెప్తారు. టాప్ లెవెల్లో విశ్వాసం ఎదిగింది. మరి నీ సంగతి ఏంటి ఆలోచించండి. ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభు దగ్గరికి వస్తున్నావు? లెట్ అస్ గివ్ అవర్ సెల్ఫ్స్ టు గాడ్.